క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తునామంలో శుభాభివందనాలు పలుకుతూ ఈ ప్రశ్నోత్తరాల సమయానికి మీ అందరికీ కూడా స్వాగతాన్ని పలుకుతూ మరి ఎందరో విడిచి వెళ్ళిన తల్లిని గురించి ఎన్నో మాటలు ఎన్నో పాటలు పిల్లలు దేవుని కుటుంబం అని పిలువబడుతున్న మనం అందరం కూడా ఆయన ఆత్మను పంచుకున్నాము అని ఆ సఖ్యతను ఆ ప్రేమను చాటడానికి మీరు పంపిన సందేశాలు మీరు పంపిన ఓదార్పు మాటలు మమ్మల్ని ఎంతగానో దేవుని వాక్యంలో ఓదార్చాయని మరి బాధపడిన ప్రతి ఒక్కరికి కూడా కుటుంబంగా మా కుటుంబంగా ఉన్న మీ అందరికీ కూడా క్రీస్తునామములో మెండైన దీవెనలు కలగాలని హృదయపూర్వకంగా మేము కోరుకుంటూ ఈరోజు ప్రశ్నోత్తరాల కార్యక్రమంలోనికి వెళదాం. ముగింపులోని ఈ ఎపిసోడ్ ముగింపులో మరి మనందరి తల్లి మరి జైశాలి గారి శ్రీమతి అయిన శ్రీమతి ఎస్తే రాణి పిడి సుందరరావు గారి గురించి కొన్ని మాటలను మాట్లాడుకుందాం. మొదట ప్రశ్నలోనికి వెళ్ళిపోదాం. అనేకులు సందేహాలను వ్యక్తం చేశారు, వాటిని మనం పరిశీలించి జ్ఞానాన్ని తెలుసుకుందాం దేవుని వాక్యం నుండి. ఓకే నాన్న, మొదటి ప్రశ్నను తెర మీద వేయండి. అన్నయ్య గారు వందనాలు. నా పేరు సుభాష్, రేలంగి, వయసు 20. మా ఇంటి చుట్టుపక్కల సాధారణంగా కుక్కలు గుంపుగా చేరి తలలు పైకెత్తి అరుస్తూ ఉంటాయి. దీనికి మా పెద్దవారు ఏమి చెబుతారు అంటే దెయ్యపు ఆత్మ లేక దేవదూతలు తిరుగుచున్నవి అంటారు. అంటే ఏ ఆత్మ అయినా వాటికి కనబడునా? బైబిల్ ప్రకారంగా ఇది నిజమా వివరించగలరు నానా? కుక్కలు మొరగడానికి వాటికి పసిగట్టి గుణం అనేది ఒకటి ఉందని మనకు తెలుసు. ఎందుకంటే నేరస్తులను ఈరోజు ఫొరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఛేదించలేని కొన్ని సందర్భాలలో వారు శునకాలని వాళ్ళు ప్రయోగించి జరిగిన నేరాన్ని నేరస్థలంలో దొరికిన మరి హంతకునువో అగంతకునువో వాని యొక్క ఛాయలను బట్టి దోషిని గుర్తించడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అనేది మనకు తెలుసు. అంటే జంతువులు ముందుగా పసిగట్టగలవు అని మాత్రం బైబిల్ చెప్పింది. ప్రకృతిలో జరిగే కొన్ని దారుణాలు కానివ్వండి, సంభవించబోయే విపత్తులు కానివ్వండి, వీటన్నిటి కోసం మృగాలకు తెలుసు. యోబు గ్రంథంలో ఒక మంచి మాట చూద్దాం. చాలాసార్లు మీరు చదువుకున్నారు సునామీ అనే పాఠంలో, ఒకసారి మరలా ఇప్పుడు మనం చూద్దాం ప్రియులారా. యోబు గ్రంథం 36వ అధ్యాయం 33వ వచనం దయచేసి చూడండి. యోబు గ్రంథం 36వ అధ్యాయం 33వ వచనం క్షమించండి. ఆయన గర్జనము ఆయనను ప్రసిద్ధి చేయును. తాను వచ్చుచున్నాడని ఆయన పశువులకు తెలుపును అంటున్నాడు. చూడండి, పశువులు అంటే అందులో మీరు అడిగిన ఈ కుక్క జాతి కూడా ఉంటుంది, పశుపక్షాదులు అంటారు. అంటే కొన్ని సందర్భాల్లో ఈ సునామీ హెచ్చరికలు వచ్చినప్పుడు కూడా ముందుగా పారిపోయినవి జంతువులే ముందుగా విడిచిపెట్టి వెళ్ళిపోయాయనే సంగతి మనకు తెలుసు. ఎందుకంటే అవి కొద్ది క్షణాల ముందు ప్రకృతిలోని జరిగే మార్పులను అవి గుర్తించగలవు. ఎగిరే పక్షులు కానివ్వండి, అలాగే ఏనుగులు కానివ్వండి. అంటే సునామీ సంభవించినప్పుడు ఇండియా దేశంలో చాలా దారుణమైన సునామీ సంభవించింది. సుమాత్రా దీవులలో లక్షల మంది చనిపోయారు. ఆ దుర్ఘటనలో సంభవించిన మార్పులను వాళ్ళు చెబుతున్నప్పుడు మరి వారి గొడ్ల చావిడిలోనున్న అనేక పశువులు అవి విడిపించుకొని పారిపోయినట్లుగా, ఏనుగులు పారిపోయినట్లుగా, కొండలకు వెళ్ళిపోయినట్లుగా తప్పించుకొని, మనుషులు చనిపోయారు, జంతువులు కాపాడబడ్డాయన్న విషయం మనకు అక్కడ తెలిసింది. ఆ రోజు దానికి కారణం దేవుడు బైబిల్లో చెప్పినట్లుగా ముందుగా ఆయన తెలియజేస్తాడా అంటే అవును, ఆయన వచ్చుచున్నాడన్న సంగతి. ఆయన రావటం అంటే కోపంగా వస్తున్నాడా, ప్రేమతో వస్తున్నాడా,
జాలితో వస్తున్నాడా? ఆయన వచ్చే రాకను అవి పసిగట్టగలవు. కానీ సహోదరుడు అడిగినట్లుగా మరి ఆత్మలను గుర్తిస్తాయనో దయ్యపాత్మలను చూస్తాయనో దానికి ఆ దాఖలాలు బైబిల్లో ఏమీ లేవు నాన్న. అయినా దయ్యాల ఆత్మలు అనగానే అవి మనిషికి కంటికి కనిపించేవి కావువి, అవి మనుష్యులను ఆవహించేవి, అవి మనుష్యులను ఆవహించేవి, మనస్సును పట్టేవి, దురాత్మల సమూహాలు అన్నాడు. కనుక వాటినేవో జంతువులు చూస్తున్నాయి, దయ్యాలు తిరుగుతున్నాయి, ఇవన్నీ కూడా మనుష్యులు చెప్పే కట్టుకథలే కానీ అందులో వాస్తవాలు మాత్రం లేవు. అయితే జరిగే కొన్ని చెడును అవి ముందుగా పసిగట్టి కొన్ని సందర్భాలలో వాటి కూతలలో కానివ్వండి, ఏమండి ఇప్పుడు నక్కలు కూస్తుంటాయి, అలాగని కూసే ప్రతిసారి ఏదో అనర్థం కీడు జరుగుతుందని మాత్రం కాదు. అది అక్కడే జరగాలని కూడా లేదు. అది వ్యక్తికి జరుగుతుందా, ఒక ప్రాంతానికి జరుగుతుందా, లేదా యావత్తు ప్రపంచానికే జరుగుతుందా అనేది మనం దాన్ని వివరించలేము. అవి ఏ కారణం చేత మురుగుతున్నాయి అరుస్తున్నాయి అనేది మనకు తెలియదు. దొంగల విషయం ఉందనుకోండి, అది చప్పుడైతే అది మురుగుతుంటుంది, అంటే అది పసిగడుతుంది. నేరస్తులను కొన్ని సందర్భాల్లో పసిగడుతుంది. కనుక అలాగని దానికి అరుపు ఒకటే. మరి అరుపు ప్రతిదానికి ఒకేలా ఉన్నప్పుడు మీరు దేన్ని ఎలా గుర్తించగలరు? గుర్తించలేరు. కనుక వాటికి తెలియజేయాలనుకున్నది దేవుడు తెలియజేస్తాడు, కానీ మనుషులకు తెలియజేయాలనుకున్నది ఆల్రెడీ తెలియజేశాడు, అదే బైబిల్. కనుక నాన్న, లోకంలో మనుషులు చెప్పే మూఢనమ్మకాలు ఏవైతే ఉన్నాయో, అనగా దురాత్మలు తిరుగుతున్నప్పుడు ఆత్మలు కనబడుతున్నది, దేవదూతల ఆత్మలు వాటికి కనబడుతున్నాయి అనేది, అవి కేవలం మనుషులు కల్పితాలు. ఎందుకంటే అవి కనబడుతున్నాయని వీళ్ళు ఎలా చెప్పగలుగుతున్నారు? అంటే ఒక జంతువు వీళ్ళతో చెప్పిందా నాకు దేవదూత కనబడింది అని? అది దానికి మాట లేదు కదా, మానవ స్వరము లేదు. మానవ స్వరం జంతువుకు లేనప్పుడు తనకు దురాత్మ కనబడిందనో లేదంటే పరిశుద్ధ ఆత్మ దేవదూత కనబడిందనో మనం ఎలా చెప్పగలం? కనుక ఆ మాటలు తప్పు, అందులో వాస్తవం లేదు. కానీ కొన్నిటిని ప్రకృతిలో జరిగే మార్పులను అవి గుర్తించగలవు అన్న విషయం మాత్రం అది రైట్, నిజం. బైబిల్ ఎప్పుడో దాన్ని ఆమోదించింది. కనుక అంతవరకే మనం ఆలోచించాలి. దానికి మించి మనం ఆలోచించడానికి బైబిల్లో దానికి సంబంధించిన వివరణ ఇవ్వలేదు. ఎందుకంటే దేవుడు తన పిల్లలపై ఎటువంటి చర్య తీసుకున్నా కొన్ని సందర్భాల్లో హెచ్చరిక జారీ చేస్తాడు, కొన్ని సందర్భాల్లో వెంటనే నాశనపుత్రుడిని ఆయన పంపుతాడు. కాబట్టి ఈ విషయాల్లో మాత్రం జంతువులకు ఏం చూస్తున్నాయనేది మాత్రం మనిషి తెలుసుకోలేడు. ఎందుకంటే జంతువులు వాటి భావనలు మనిషికి ఎక్స్ప్రెస్ చేయలేవు, చెప్పలేవు కనుక. ఓకేనా? మంచిది, తర్వాత ప్రశ్న అడుగుపోదాం. తర్వాత ప్రశ్న, మనిష అడుగుతున్నది, బిడ్డ విజయవాడ నుంచి 15 సంవత్సరాలు. ఆదికాండం 1:2 ప్రకారంగా దేవుని ఆత్మ జలములపైన ఎందుకు అల్లాడుచుండెను? ఎందుకంటే అమ్మ, పరిశుద్ధ ఆత్మదేవుడు ఎందుకు అల్లాడుచున్నాడు? జరిగిన ప్రకృతి కార్యక్రమం ఎలా ఉంది అనే దానిని పర్యవేక్షిస్తున్నాడు. అంటే జరుగుతున్న పనులు సక్రమంగా జరుగుతున్నాయో లేదో అన్నది తండ్రి, కుమారుడు మరియు పరిశుద్ధాత్మదేవుడు ఈ ముగ్గురు కలిసి సృష్టి కార్యక్రమంలో పాలివారయ్యారు. కాబట్టి అందులో పరిశుద్ధాత్మదేవుడు అల్లాడుచున్నాడు, అంటే పర్యవేక్షిస్తున్నాడు, తిరుగుతున్నాడు, అన్నిటిపైన తన దృష్టి సారిస్తున్నాడు అనడానికి అర్థం. అంతే. ఓకే తల్లి, ఇక తర్వాత ప్రశ్న, సామెతలు 18:1 ప్రకారంగా వేరుండగూడువారు అంటే ఎవరు? ఈ విషయంలో వేరుండగోరువాడు, మంచి నుంచి వేరుండగోరువాడు, దేవుని నుంచి వేరుండగోరువాడు, ఏమ్మా భక్తి నుంచి వేరుండగోరువాడు. అంటే ఒక మంచి నుంచి ఎవరు వేరుగా ఉందాము అనుకున్న వాళ్ళు, అలాంటి వాళ్ళందరి కోసం చెప్పబడిన మాట. అసలు ఎందుకు వేరుగా ఉండాలి? ఆయన కుటుంబం, ఆయన పిల్లలు, మనమంతా ఒక్కటిగా ఉండాలి అన్నది కదా దేవుని ఆలోచన. మరి ఒకరికొకరు మనం విడిపోయి వేరుగా ఉంటే ఆ వేరుగా ఉండటం వలన కలిగే బాధలు ఏంటో, ఆ వేరుగా ఉండడం వల్ల కలిగే ఇబ్బందులు ఏంటో అనేది వేరున్న వాళ్ళకు తెలుస్తుంది. కక్షతో విడిపోయిన వాళ్ళకి అది అర్థం కాదు, కానీ ప్రేమతో పోగొట్టుకున్న వారికో లేదంటే ప్రేమతో దూరం చేసుకున్న వాళ్ళకో అయితే మాత్రం ఖచ్చితంగా అది
అర్థమవుతుంది. కనుక వేరుండటం అనేది మంచిది కాదు. సహవాసం, కలిసి ఉండటం, సహోదరుల ఐక్యత అంటాడు. కనుక కలిసి ఉండాలన్నది దేవుని ఆలోచనే కానీ ఎవ్వరూ కూడా వేరుగా ఉండాలి అన్నది మాత్రం ఆయన ఆలోచన కానే కాదు. కనుక అమ్మ అక్కడ వేరుండగోరువారు అంటే దేవుని మాటను కాదని దూరమయ్యే ప్రతి ఒక్కరును గూర్చి అక్కడ చెప్పబడుతున్న మాట. ఓకే తల్లి, తర్వాత ప్రశ్న. కీర్తన గ్రంథం 9:16 ఏమంటే హిగ్గాయోన్ మరియు సెలా, కీర్తనలు 3:2. ఇక్కడ సెలా అనగా వీటికి అర్థం ఏమిటి డాడీ గారు? మా మామయ్య బయట సంఘంలో పాస్టర్, అందుచేత ఇంతకుముందు ఈ ప్రశ్న అడిగినందున అవి గ్రీకు భాషలో దేవుని పేర్లు అని ప్రత్యుత్తరం ఇచ్చాడు. ఇది ఎంతవరకు వాస్తవం డాడీ గారు? మా సెలా అన్నది యాక్చువల్గా అది మన తెలుగు పదం కాదు, అది హిబ్రూ భాష. ఆ హిబ్రూ భాషలోని అర్థం ఏంటంటే అక్కడ గ్యాప్ ఇవ్వబడింది అని అర్థం. అంటే నిజానికి మన వాళ్ళు భావించేదే భావన తప్ప, ఒరిజినల్గా ప్రాచీన ప్రతులలో ఆ పదం యొక్క మూలార్థం అనేది ఇప్పటికీ స్పష్టం కాదు. ఆ ఉన్న పదం సెలా అన్నదాన్ని వీళ్ళు రాశారు అంతే. నిజానికి దాని యొక్క ఖచ్చితమైన అర్థం ఏంటో అనేది మాత్రం వాళ్ళు ఇప్పటివరకు తెలుసుకోలేకపోయారు. కనుక అమ్మ ఆయన దానిని గురించి పెద్దగా మీరు ఆలోచించవలసిన ఆవశ్యకతట్టు పెద్ద ఏమీ లేదు. ఎందుకంటే కీర్తనలు అనేవి రాయబడుతున్నప్పుడే పాటల రూపంలో, రాగాల రూపంలో రాయబడుతున్నప్పుడు వాటికి కొన్ని మరి అలాగే పాటలోని ఎలాగైతే పల్లవి చరణం అంటామో, ఎందుకంటే పల్లవి వేరేగా ఉంటుంది, చరణం వేరేగా ఉంటుంది, అంత కలిపి రాయరు. పల్లవి వేరుగా రాస్తారు, చరణాన్ని వేరుగా రాస్తారు. ఆ వేర్పాటును, ఆ తేడాను గమనించడం కోసమే అక్కడ మనకి ఎక్కువగా కూడా కీర్తనల మధ్య భాగంలో ఆ శెల అనేది మనకు కనబడుతుంటుంది. కానీ ప్రాచీన భాషలో మాత్రం హిబ్రూ భాష అందులో దాని అర్థం ఏంటో అనేది ఇప్పటికీ స్పష్టంగా తెలీదు. రాయబడిన చాలా మాటలు ఉన్నాయి కాబట్టి వాటిలోనే మహాజ్ఞానం తప్పించి ఆ ఒక్క చిన్న పదంలో ఏదో ఉందని మాత్రం దయచేసి పెద్దగా దాని గురించి ఆలోచించకండి. ఓకే అమ్మా, మంచిది. తర్వాత ప్రశ్న. లోకాసువార్త 8:38లో ఆయన ధోని ఎక్కి తిరిగి వెళ్ళుచుండగా దయ్యములు వదిలిపోయిన మనుష్యుడు ఆయనతో కూడా తను ఉండనిమ్మని ఆయన వేడుకొనను. 8:39లో అయితే ఆయన, నీవు నీ ఇంటికి తిరిగి వెళ్ళి దేవుడు నీకు ఎట్టి గొప్ప కార్యములు చేసెను తెలియచేయమని వానితో చెప్పి వానిని పంపివేశాను. వాడు వెళ్ళి యేసు తనకెట్టి గొప్ప కార్యములు చేసిన పట్టణం అందంతటా ప్రకటించను. అనియ, ఆ వ్యక్తి యేసుతో ఉండడానికి బ్రతిమాలిన ఎందుకు ఆయన ఆ దెయ్యములు వదిలిన వ్యక్తిని పంపివేశారు? యేసుతో ఉండటం గొప్ప భాగ్యం కదన్నయ్య, దయచేసి ప్రశ్నకు సమాధానం తెలియజేయండి అని ఉమా ప్రశ్నిస్తుంది. ఏనామా? 28, నల్గొండ జిల్లా నుంచి. నిజానికి ఆ లోకాసువార్త 8:38 సందర్భం ఏంటో మనం చూడగలిగితే ఏమర్థమవుతుంది మనకి? అది గెరాసీన్లు దేశానికి సంబంధించిన సందర్భం. అంటే యేసుప్రభు వారు దోని దిగగానే అక్కడ దయ్యములు పట్టినవాడు, సేన పట్టినవాడు ఉన్నాడు. వాడు రాత్రిం బగళ్ళు సమాధుల్లో తిరిగేవాడు అని కూడా ఉంటుంది మరొక సువార్తలు. ఒకసారి చూద్దామా. వాడు సమాధుల్లో తిరిగేవాడు అంటే ఇంటి దగ్గర లేనివాడు అని. వాడు గొలుసులతో చాలాసార్లు కట్టించి బంధించారట వాడిని, కానీ వాడిని దాన్ని తెంపుకున్న సేమ్ మత్తయి సువార్త 8:18 కానివ్వండి, లూకా సువార్త 8:18 కానివ్వండి, ఇదే సందర్భం రిపీటెడ్గా ఉంటుంది. ఏమర్థమవుతుంది మనకి? అది గెరాసీన్ల దేశానికి సంబంధించిన సందర్భం. అంటే యేసుప్రభు వారు దోని దిగగానే అక్కడ దయ్యములు పట్టినవాడు, సేన పట్టినవాడు ఉన్నాడు. వాడు రాత్రిం బగళ్ళు సమాధుల్లో తిరిగేవాడు అని కూడా ఉంటుంది మరొక సువార్తలు. ఒకసారి చూద్దామా. వాడు సమాధుల్లో తిరిగేవాడు అంటే ఇంటి దగ్గర లేనివాడు అని. వాడు గొలుసులతో చాలాసార్లు కట్టించి బంధించారట వాడిని,
కానివ్వండి, దాన్ని తెంపుకొనండి. సేమ్ మత్తయి సువార్త 8వ అధ్యాయంలో కానివ్వండి, లూకా సువార్త 8వ అధ్యాయంలో కానివ్వండి, ఇదే సందర్భం రిపీటెడ్గా ఉంటుంది. ఒకరు చెప్పలేని దాన్ని మరొకరు చెప్తారు. అయితే తనతో నన్ను నీతో పాటు ఉంచు అన్నప్పుడు యేసుప్రభు వారు ఒప్పుకోలేదు, నాతో ఉండొద్దు నాయన అన్నాడు. ఎందుకంటున్నాడు ఆ మాట? ఎందుకంటే వాడు పరిస్థితి ఏంటో అనేది అక్కడ చెప్తున్నాడు. చూడండి, వాడు ఎలా ఉండేవాడట? మార్కు సువార్త 5వ అధ్యాయం 3వ వచనం మార్కు సువార్త 5వ అధ్యాయం 3వ వచనం చూడండి. అది గెరాసేనుల దేశ సందర్భం. వాడు సమాధులలో వాసము చేసేవాడు. సంఖ్యలతోనైనను ఎక్కడ ఉండేవాడట? ఆ మాట చూడండి, సమాధులలో ఉండేవాడు. సమాధులు ఎప్పుడు కూడా ఊరికి ఎక్కడ ఉండేవి? ఊరు వెలుపుటే ఉండేవి ఎప్పుడు కూడా. ఏమండి, అంతే కదా? కనుక సమాధులలో నివసించేవాడట. సంఖ్యలతోనైనను సంఖ్యలతో గాని ఎవడనూ వాడిని బంధించలేకపోతున్నాడు. పలుమారు వాని కాళ్లకును వాళ్ళ కాళ్ళకి చేతులకి సంఖ్యలు వేసి బంధించిన వాడు ఆ చేతి సంఖ్యలు తెంపి వాడు చేతి సంఖ్యలు తెంపుకొని కాలి సంఖ్యలను కూడా తుత్తునీలుగా చేసి వాడు తప్పించేసుకుంటున్నాడు. అంటే ఇప్పుడు యేసుప్రభు వారు అతన్ని స్వస్థపరిచారు, సేనని పారద్రోలారు వాడి నుండి. వాడు ఏం కోరుకున్నాడంటే మంచి ఆలోచన. వాడు అడిగింది మంచి కోరికే. ఏమని? ప్రభువా, నీతో పాటు నన్ను ఉండనివ్వా. అడిగినప్పుడు ప్రభు ఏమన్నాడు? ఏమండి ప్రభు ఏమంటున్నాడు? నానా నువ్వు ఇంటికి వెళ్ళు. లోకాసువార్త 8వ అధ్యాయం 39వ వచనం లోకాసువార్త 8వ అధ్యాయం 39 ఏమంటున్నాడు? నీవు నీ ఇంటికి తిరిగి వెళ్ళి దేవుడు నీకు ఎట్టి గొప్ప కార్యములు చేసినో తెలియజేయమని వానితో చెప్పి తెలియజేయనాన్న నువ్వు వెళ్ళి అని వానితో చెప్పాడంట. వాణ్ణి పంపివేశాను అంటే ఎక్కడికి పంపించేశాడు? ఇంటికి వెళ్ళినాన్న అని. ఎందుకో తెలుసా? దేవుడికి కుటుంబం అంటే ఏంటో, అతనితో ఆ కుటుంబీకులు పోగొట్టుకున్న సంబంధ బాంధవ్యాలు ఏంటో ఆ విలువ ఆయనకు తెలుసు. ఆయన వెంబడించమని చాలామందిని అడిగాడు, పిలిచాడు, కోరుండు వస్తానని తను అడిగినా తీసుకెళ్ళగలడు యేసుక్రీస్తు వారు. కానీ ఇప్పటికే అతడు వాసమంతా కూడా ఇంటిని వదిలి విడిచిపెట్టి, గ్రామాన్ని విడిచిపెట్టి, తన వారిని విడిచిపెట్టి, ఎప్పుడు చూసినా సమాధుల్లో ఉన్నప్పుడు వాడిని చాలా మిస్ అయ్యారు వాళ్ళు. అంతే కదండి, ఇప్పుడు కోవిడ్ అనేది ఎవరికైనా సంభవిస్తే వాడిని క్వారంటైన్ చేసేసి హాస్పిటల్కి తీసుకువెళ్ళిపోయారు అనుకోండి, నిజంగా కొంతమంది ఎంతమంది అంత దారుణమైన పరిస్థితులు ఉన్నారంటే కుటుంబీకులు కూడా వెళ్ళి చూడలేని పరిస్థితులు చాలామంది ఉన్నారండి. ఎందుకంటే బయట వాళ్ళని రానివ్వటం లేదు. అది ఒక దారుణమైన వ్యాధి, అది సోకే వ్యాధి. కనుక దూరం అయిపోతారేమో, 14 రోజులు వాళ్ళు క్వారంటైన్లో ఉండాలి, హాస్పిటల్లో ఉంచుతారు అంటే ఆ 14 రోజులే తమ వాళ్ళు దూరం అయిపోతారేమో అని చాలా భద్రత తీసుకుంటున్నారు. ఏమండి, 1-2 వారాలు తమ వారు కనబడకపోతేనే మన వాళ్ళని గురించి మనం ఎంతగా దిగులు పొందుతామే. అలాంటిది వాడు ఎప్పుడు నుంచి వాడలేదు. నిజంగా సేన పట్టిన వాడు ఇంటికి దూరం అయిపోయి వాడు సమాధుల్లో తిరుగుతూ అక్కడే నివాసం ఏర్పాటు చేసుకున్నప్పుడు నిజంగా యేసుప్రభు వారు కుటుంబాన్ని గురించి ఎంత చక్కగా ఆలోచిస్తున్నారు చెప్పండి. మార్కు సువార్త 5వ అధ్యాయం చూడండి, 19వ వచనం మార్కు సువార్త 5వ అధ్యాయం 19వ వచనం ఏమంటున్నాడండి అక్కడ? ఆయన వానికి సెలవీయక నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి. చూసారా ఆ భావం, ఆయన ఎంత మంచోడో చూడండి. అంటే కుటుంబ విలువలు ఏంటో ఆయనకు తెలుసు, మనుషుల మధ్య ఉన్న ఆప్యాయతలు బంధాలు ఏంటో ఆయనకు తెలుసు. ఏమండి, ఆ బంధాలు తెలియకపోతే 30 ఏళ్ళు తల్లిదండ్రులకు ఎందుకండి ఒదుగున్నాడు? ఆయన ఏమవసరం? 30వ ఏట ఎందుకండి బాప్తీసం తీసుకోవడానికి వచ్చి దేవుని సేవలోకి రావాలి? ఆయన నాకు జన్మనిచ్చింది నా తల్లి, 30 ఏళ్ళు నా కుటుంబానికి నేను లోబడి ఉండాలి. నజరేతుకు వెళ్ళిపోయాడు, 12వ ఏట నుంచి నజరేతుకు వెళ్ళి అక్కడే లోబడి ఉన్నట్టుగా, నజరేతుల నుంచి వచ్చి బాప్తీసం తీసుకున్నట్టుగా మనకు బైబిల్లో ఖచ్చితమైన వివరణ కనబడుతుంది. అంటే 30 సంవత్సరాలు ఇంటి వాళ్ళతో కుటుంబంతో గడిపాడు ఆయన. అంటే కుటుంబానికి ఆయన విలువ ఇచ్చాడా? ఇచ్చాడండి. కుటుంబం వారి పట్ల ఆయన శ్రద్ధ చూపాడా? చూపాడండి. అందుకే మధ్యలో కూడా ఈ 3 సంవత్సరాల మధ్యలో కూడా యోహాన్ సువార్త 8వ అధ్యాయంలో మనం గమనిస్తే తన ఇంటికి వెళ్ళినట్టుగా, సొంత ఊరికి వెళ్ళినట్టుగా మనకు కనబడుతుంది. అంటే తన వారన్నా తన ఇంటి వారన్నా ఏమండి, ఆయనకు ప్రేమ ఉంది మనసులో. ఆయనకి మనసులో ప్రేమ ఉంది కనుక లోబడి, తల్లిదండ్రులకు లోబడి ఉండాలి, కుటుంబీకులకు లోబడి ఉండాలి అనే గొప్ప విషయాన్ని తెలుసుకున్న ఆయన, అయ్యో ఈ గెరాసేన దేశంలో ఉన్న ఈయన తన కుటుంబాన్ని ఎంతకాలంగా విడిచిపెట్టున్నాడో, కుటుంబీకులు తన గురించి ఎంతగా బాధపడుతున్నారో, ఇప్పుడు నువ్వు నాతో వచ్చేస్తే ఎలా? నేను తీసుకెళ్ళిపోగలను నిన్ను, నువ్వు నా శిష్యుడిగా వెంబడిస్తానన్నావు కదా, కానీ నీ కుటుంబం నీకోసం ఎదురు చూస్తుంది నాన్న.
కనుక అయ్యా నువ్వు వెళ్ళిపో, కుటుంబం దగ్గరికి వెళ్ళిపో, నీ ఇంటి వారి దగ్గరికి అంటున్నాడు. చదవండి ఆ మాట. నువ్వు నాతో రావడానికి నేను ఒప్పుకోను నాన్న నిన్ను, ఎందుకంటే నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి, నువ్వు ముందు ఇంటి వారి దగ్గరికి వెళ్ళు. ప్రభువు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నీ, చేసిన కార్యాలన్నిటినీ వారికి తెలియజెప్పు. వారికి తెలియజెప్పు. ఇంటి వాళ్ళకి ఎందుకు చెప్పమన్నాడు? వాళ్ళు నిన్ను బాగా దూరం అయ్యారు కదా, వాళ్ళు చాలా కోల్పోయారు నిన్ను చాలా కాలంగా. కనుక నువ్వు వెంటనే నువ్వు ఇప్పుడు స్వస్థత పొందావు కదా, నువ్వు ఇంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళు, వాళ్ళతో చక్క హ్యాపీగా గడుపు. కానీ దేవుని గొప్పతనాన్ని మాత్రం చెప్పు. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ, యేసు తనకు చేసినవన్నీ దెకపొలిలో ప్రకటింపన ఆరంభింప. ఓ, దెకపొలిలో ప్రకటించడం ప్రారంభించాడు. మహానుభావుడు నన్ను ఎంతో గొప్ప కార్యక్రమం చేసినని కాపాడాడు ప్రభు. కనుక యేసు ప్రభు వారు తమ్ముడు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ఇంత మంచి భాగ్యం కదన్యా వస్తానన్నప్పుడు యేసుప్రభు ఎందుకు ఒప్పుకోలేదు? యేసుతో ఉండడం గొప్ప భాగ్యం కదా. అవును, నిజమే నాన్న, గొప్ప భాగ్యమే. కానీ యేసుప్రభు ఏమంటాడంటే, ముందు నీ కుటుంబం దగ్గరికి వెళ్ళు నాన్న. అంటే కుటుంబ విలువలు తెలిసినవాడు. ఓకేనాన్న, అందుకే అతను పంపించేశాడు. ఓకే, మంచిది. గాడ్ బ్లెస్ యూ. తర్వాత ప్రశ్న. రాజు కర్ణాటక నుంచి, వయసు 28, ప్రశ్నిస్తున్నారు ఏమని. దేవుడు సృష్టి ఆరంభం నుంచి ఇప్పటి వరకు అన్నీ బైబిల్లో రాయించాడు కదా, మళ్ళీ ఎందుకు మన హిందూ సోదరులు నమ్మే శివుడుగా విష్ణువుగా గురించి ఇది చెప్పినట్టున్నాను నాన్న? ఓకే, విష్ణు గురించి కానీ బైబిల్లో ఎందుకు రాయించలేదు? మన సోదరులైన హైందవులని అడిగితే శివుడు విష్ణువు ఇలా చాలామంది ఉన్నారని చెబుతున్నారు. అసలు రామాయణం మహాభారతంలోని సంఘటనలు నిజంగా జరిగాయా? సైన్స్ అడిగే మనుషులందరి డిఎన్ఏ ఒక్కటే అని చెబుతున్నారు. అన్న మీరైతే దీనికి సమాధానం చెప్తారు, నాకేమో చెప్పినట్టుగా నాకు జ్ఞాపకం. సర్లేండి, ఏదైనా సరే నాన్న, మిగతా దేవుళ్ళను గురించి బైబిల్లో ప్రస్తావించవలసిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు విశ్వానికి సంబంధించినవాడు, తన ఉనికిని ఆయన చాటాడు. మనుషులు నమ్మిన వాళ్ళని గురించి చెప్పడం అనేది ఎంతవరకు అవసరత అనేది ఆయన ఆలోచించే ఏది చెప్పాలా ఏది చెప్పకూడదు అనేది మరి ఉంటుంది ఆధారపడి. ఇకపోతే రాయసిన వాళ్ళందరూ కూడా వాళ్ళు మరి మధ్య ప్రాచ్యానికి చెందిన వాళ్ళని మర్చిపోకండి. అంటే బైబిల్లో ఉన్న కొన్ని సందర్భాలు కూడా గ్రీకు దేవుళ్ళ గురించి కానీ, అర్తెమీ దేవి గురించి కానీ, అలాగే బయల్జబూలు దేవత గురించి కానీ ఇలా చెప్పారంటే ఆ ప్రాంతాల్లో రాసిన వాళ్ళు, ఆ ప్రాంతాల్లో వాళ్ళకున్న నమ్మకాలని ఆ రోజు కోట్ చేసి దేవుడు బైబిల్లో ప్రస్తావించడం జరిగింది. నిజానికి మనమంతా ఒకే కుటుంబం. డిఎన్ఏని బట్టి ఆలోచిస్తే అందరం ఒకే కుటుంబం. అది బైబిల్ ఒప్పుకుంది, అది బైబిల్ ఏనాడో చెప్పింది. అయితే మరి వాళ్ళు అనుకుంటున్నారంటే వాళ్ళ నమ్మకాలు అవి, కనుక వాళ్ళ నమ్మకాల్లోనికి మనం వెళ్ళటం అంత మంచిది కాదు. నీ నమ్మిక ఏంటో అనేది, నీ నమ్మికలో ఎంత వాస్తవం ఉందో అనేది, నువ్వు నమ్మిన గ్రంథంలో ఎంత యథార్థత ఉందో అనేది, ఎంత శాస్త్రయుక్తమైన సంగతులు ఉన్నాయో అనేవి అవి నువ్వు ప్రకటించు. మనుషులు నిర్ణయించుకుంటారు ఏది నమ్మాలి ఏది నమ్మకూడదు అన్నది వాళ్ళ ఇష్టం. కనుక నాన్న, ఇతరుల గురించి మనం చెప్పి వాళ్ళని ఇబ్బంది పెట్టి గాయపరిచి దూరం చేసుకునే కంటే నీలో ఉన్న ముందు నీ దగ్గర ఉన్న మంచి సబ్జెక్ట్ నువ్వు చెప్పి వాళ్ళని ఆకర్షించడం లేదా వాళ్ళు మేల్కొల్పడం మంచిది కదా. కనుక ఆ విధమైన భావంతోనే ఉండండి. ఇతరుల వారిని గురించి మనం ప్రస్తావించటం అంత మంచిది కాదు. కనుక దేవుడు కూడా ఎక్కడ వాటిని గురించి, ఇతర దేవుళ్ళ గురించి కూడా ఎక్కడ ఆయన ప్రస్తావించలేదు. ఎప్పుడైతే ఇస్రాయేలీలైన వాళ్ళు కొన్ని సందర్భాలలో చేశారు, ఎక్కడెక్కడ దోషాలు చేశారు, వారు ఏ విషయాలు చేశారో వాళ్ళ అతిక్రమాలను సరిచేయడానికి మాత్రమే అది చేశారు. కనుక వాళ్ళు సరిచేయవలసి వచ్చింది. కనుక సరిచేయడం ఏ విషయంలో సరిచేయవలసి వచ్చిందో అక్కడే ఆయన చెప్పాడు అంతే. అంతేగాని ప్రత్యక్షంగా ప్రత్యేకంగా ఒకరిని గూర్చి ఇతర దేవుళ్ళని గూర్చి ఎక్కడా బైబిల్లో ఏ దేవుని గురించి కూడా చెప్పబడలేదు. ఓకేనా, మంచిది. గాడ్ బ్లెస్ యూ. తర్వాత ప్రశ్న. అనే వందనాలు. నా పేరు మోహన్, వయసు 34, అశ్వాపురం. ప్రశ్న ఏంటంటే, మార్కు సువార్త 5:1 గెరాసేన దేశాన్ని అపవిత్రాత్మ పట్టిన సమాధిలో తిరిగివాడు ఒకడు, ఇదే సందర్భం మత్తయి సువార్త 8:28 గదరేనుల దేశంలో ఇద్దరు దయ్యములు పట్టినవారు, ఈ రెండు ఒకటేనా? ఒకచోట ఒక్కరు మరొక చోట ఇద్దరు ఎలా? దయచేసి వివరించండి. ఏనానా మొదటి ప్రశ్న. ఏ లేదు నానా, మత్తయి సువార్తల సందర్భం కానీ మార్కు సువార్తల సందర్భం కానీ రెండు ఒకటే. కాకపోతే గెరాసేనుల దేశానికే గదరేనీయుల దేశం అని కూడా పిలవచ్చు. ఇప్పుడు ఒక పట్టణానికి రెండు పేర్లు ఉండకూడదా? ఉంటాయి కదా, ఉంటుందా కదా, మీరు చెప్పండి. విశాఖపట్నం ఉంది, అవునా? దీన్ని వాల్టేర్ అని పిలిచేవారు. ఇప్పటికీ కూడా వాల్టేర్ రైల్వే స్టేషన్ అంటారు రైల్వే భాషలో. అంటే
వాల్టేరన్నా విశాఖపట్నం అన్నా వైజాగ్పట్టేమన్నా రకరకాల పేర్లు ఉన్నాయి. కనుక నన్ను ఒక సందర్భంలో ఒక సువార్తికుడు రాసేటప్పుడు అదే విశాఖపట్నం గురించి రాశాడు అనుకోండి, వాల్టేర్ అని రాశాడు, వాల్టేర్లో జన్మించిన జైశాలి పిడి సుందరరావు గారు అని రాశాడు అనుకోండి ఎగ్జాంపుల్గా. మరొక సువార్తికుడు విశాఖపట్నంలో జన్మించిన జైశాలి పిడి సుందరరావు గారు అని చెప్పుండొచ్చు. కనుక రెండు రకాల పేర్లు చెప్పాడు కాబట్టి రెండు వేరు వేరు అనుకోకూడదు, ఎందుకంటే సందర్భం ఒకటే. గదరేనుల దేశం అన్న గెరాసేనుల దేశం అన్న జరిగిన సందర్భం అదే కాబట్టి రెండు ఊరు పేర్లు చెప్పబడ్డాయంటే ఆ ఊరికి రెండు పేర్లు ఉన్నాయని అర్థం. ఓకే, ఇక రెండోది ఏంటి నువ్వు అడిగా ఉంటే అక్కడ ఒకరు ఉన్నారు ఇక్కడ ఇద్దరు ఉన్నారని. నిజానికి దయ్యములు పట్టిన మనుషులు ఇద్దరే, కానీ ఒకని విషయంలోనే ఎందుకు చెప్పాడు మరొక సువార్తికుడు అని అంటే అతనితో యేసుప్రభుతో మాట్లాడిన వారు ఎవరైతే ఉన్నారో ఒక సువార్తికుడు ఒకరినే గమనించి రాస్తున్నాడు. ఇద్దరున్నారు, ఇద్దరు మోకరించారు, అవునా? అడిగిన వ్యక్తి మాట్లాడిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని దృష్టిలో పెట్టుకొని ఒకడు అన్నాడు, ఇంకొకడు లేడు అని మాత్రం వాళ్ళు సువార్తికులు చెప్పలేదు, అవునా? యేసుప్రభు వారు ధోని దగ్గర ఆగానే గెరాసేనుల దేశంలో దయ్యము పట్టిన వారు ఇద్దరు అన్నదే ఖచ్చితమైనది. మరి మరొక సువార్తికుడు వేరొకరి గురించి ఎందుకు రాయలేదు అంటే ఆయన ఒక వ్యక్తిని గమనిస్తున్నాడు, ఒక వ్యక్తి సందర్భాన్ని అని రాశాడు. కనుక ఉదాహరణకి మీకు అర్థం అవడానికి చెప్తాను, జైశాలి పిడి సుందరరావు గారిని కలవడానికి ఎవరైనా ఇద్దరు వ్యక్తులు వచ్చారు అనుకోండి, ఏమండి ఇద్దరు వ్యక్తులు వచ్చారు. ఇద్దరు వ్యక్తులు వచ్చినప్పుడు ఒక వ్యక్తి మాట్లాడినప్పుడు లేదా జైశాలి గారు మాట్లాడినప్పుడు ఏమంటారంటే, నాయన నన్ను కలవడానికి నిన్న ఇద్దరు పిల్లలు వచ్చారు అంటారు, అంటే ఆయన ఇద్దరని ఒప్పుకున్నారు. మరొక సందర్భంలో మాట్లాడుతూ, మరి నిన్న నా దగ్గరికి విజయవాడ నుంచి నా కుమారుడు శేఖర్ వచ్చాడు, ఆయన మాట్లాడాడు అంటారు. అంటే శేఖరును అనే వ్యక్తిని సందర్భాన్ని ఆ వ్యక్తి మాట్లాడిన ఆ వ్యక్తికి సమాధానం ఇవ్వడాన్ని బట్టి ఇంకొక ఆయన సైలెంట్గానే ఉండొచ్చు పక్కన, ఆయన మాట్లాడకపోవచ్చు. ఏమండి వచ్చినది ఇద్దరు, కానీ ఈయనతో మాట్లాడింది ఈయన, ఆయనకు పేరు తెలుసు కాబట్టి నాయన శేఖర్ అది విజయవాడ ఊరు కూడా చెప్పారు ఆయన మరొక సందర్భంలో. అంటే ఒకే సందర్భాన్ని గురించి రెండు రకాలుగా మనం చెప్పినప్పుడు అవసరాన్ని బట్టి మనం చెప్తాం. ప్రతి సందర్భంలోనూ జరిగిన సంఘటన అంతా వివరించాలని లేదు. ఒకరైనా వచ్చారండి డాడీ గారు అని అంటే శేఖర్ అనే బాబుతో కూడా ఇంకో బాబు కూడా వచ్చాడు నాన్న, ఆయన కూర్చున్నాడు. అంటే సువార్తికులు రాసేటప్పుడు ఏంటంటే ఈ విధంగా రాయించారు. దేవుడు ఎందుకు రాయించారంటే మీకు పరిశీలన కావాలి కదా, పరిశోధన మీరు చేయాలిగా, మీరు కూడా తెలుసుకోవాలిగా. కనుక ఒక సువార్తకు రాస్తే చాలు, ఒక సువార్త చాలు, కానీ నలుగురు సువార్తికులతో ఎందుకు రాయించారంటే చూడండి, నాలుగు సువార్తలు మీరు చదివితే ఒకరు చెప్పలేనిది మరొకరు చెప్పే సందర్భం ఖచ్చితంగా మీకు నలుగురు సువార్తికులు సందర్భాల దగ్గర పెడితే మీకు కనబడుతుంది. అంటే ఒకరు చెప్పలేని దాన్ని మరొకరు ప్రస్తావించడం వలననే నాలుగు సువార్తలు రాసి మనకి నాలుగు సందర్భాల్లో మనకి భావాన్ని తెలియజేసినట్లుగా మనం అర్థం చేసుకోవాలి. ఓకేనా? అంతేగాని ఒకరే వచ్చారు అని మాత్రం అనుకోకూడదు. అంటే ఒక సువార్తికుడు రాస్తున్నప్పుడు మాట్లాడిన వ్యక్తి, యేసుతో సంభాషించిన వ్యక్తి అతను దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నాడు, వాడు వచ్చాడు యేసుప్రభు దగ్గర మోకరిల్లాడు, యేసుప్రభుతో మాట్లాడాడు. అది అలాగే మిగతా చాలా సందర్భాలు ఉంటాయి ఇలాంటివి బైబిల్లో. అంటే గుడ్డివాళ్ళు రావడం సందర్భం, ఒక గుడ్డివాడు వచ్చాడు, ఇద్దరు గుడ్డివాళ్ళు కూర్చున్నారు ఆ రోడ్డు పక్క, అంటే ఇలాంటివి సందర్భాలు చాలా ఉంటాయి. అంటే మాట్లాడిన గుడ్డివాని పేరు భర్తమయ్య అని ఇలా రకరకాలుగా బైబిల్లో ఒక సువార్తికుడు చెప్పలేనిది మరొక సువార్తికుడు చెప్పిన సందర్భాలు ఉంటాయి. అంతేగాని ఏదో బైబిల్ తప్పని మాత్రం కాదు, అపార్థం చేసుకునేవాళ్ళు నాలుగు సందర్భాలు తెలియక బైబిల్ తప్పు అంటారు నాన్న. నిజానికి అది సందర్భానుసారంగా ఆలోచిస్తే అది తప్పు కాదు. ఓకేనా? ఓకే, గాడ్ బ్లెస్ యూ నాన్న. తర్వాత ప్రశ్న రెండోది అడిగాడు ఆయన, మార్కు సువార్త 10:18 ప్రకారంగా యేసు నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు, దేవుడు ఒక్కడే కానీ మరి ఎవడనో సత్పురుషుడు కాడు. సత్పురుషుడు అంటే అర్థం ఏంటో చెప్పండి నాన్న. సత్పురుషుడు అనగానే మన లోక సంబంధమైన భాషలో సత్పురుషుడు అనే పదాన్ని అక్కడ రాశారు. నిజానికి దేవుడు పురుషుడా స్త్రీయా? నిజంగా పురుషుడైతే పురుషు ఆధిక్యాన్ని దేవుడు కలిగి ఉన్నాడా అంటే కాదు కాదు. దేవుడు పురుషుడు కాదు, స్త్రీ కాదు, ఆయన ఒక శక్తి, అదే పవర్ ఎనర్జీ. ఏమండి మీరు ఆహారం తింటున్నారు కదా, మీకు శక్తి వస్తుంది కదా, ఆ శక్తి ఏంటది? దానికి ఎప్పుడూ కూడా
లింగ భేదం అనేది ఉండదు. ఒక విద్యుత్ శక్తి కానీ ఒక అయస్కాంత శక్తి కానీ ప్రకృతిలో ఎన్నో శక్తులు ఉన్నాయి, ప్రకృతిలో ఎన్నో గాలులు ఉన్నాయి, అవన్నీ కూడా శక్తులే. దేవుడు కూడా ఒక మహాశక్తి, మర్చిపోకండి. కనుక పురుషుడు అన్నాడు అంటే, అంటే తెలుగువాళ్ళు రాయటంలో సత్పురుషుడు, సత్పురుషుడు అనే పదాన్ని అక్కడ వ్రాశారు కనుక ఏదో దేవుడు ఏదో పురుషుడు అని మాత్రం భావించుకోండి సుమా. నిజానికి చదువుతా ఆ సందర్భం, ఒకసారి చదవండి ఏమంటున్నాడు, తీయండి. మార్కు సువార్త 10వ అధ్యాయం 17వ వచనం సందర్భం చూడండి. సద్బోధకుడా నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయాలి అని అడిగినప్పుడు యేసుప్రభు ఏమంటున్నాడు, నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు. దేవుడు ఒక్కడే గాని మరి ఎవడును సత్పురుషుడు కాడు అంటున్నాడు. అంటే దేవుడు ఒక్కడే సత్పురుషుడు అంటే యేసుప్రభు చెడ్డోడని కాదు అక్కడ ఉద్దేశం. సత్యము సత్పురుషుడు, సత్యము సత్తనగా సత్యము. సత్యము అసలు ఎవరు? అసలు యేసుప్రభు సత్యం కదా, వాక్యమే సత్యం కదా. కానీ అసలు యేసుప్రభు ఈ సత్యం నేర్చుకున్నది ఎక్కడి నుంచి, ఎవరి దగ్గర నేర్చుకున్నాడు? తండ్రి దగ్గర ఏదైతే నేను నేర్చుకున్నానో, తండ్రి దగ్గర దేని నేను విన్నానో, తండ్రి ఏదైతే నాకు బయలుపరిచాడో దానినే నేను మీకు ప్రకటిస్తున్నాను, చెబుతున్నాను అంటున్నాడు ఆయన. చూస్తారా మాట, చూడండి ఒకసారి యేసుప్రభు వారు ఆయన నేర్చుకున్నది ఎక్కడి నుంచి నేర్చుకున్నాను అంటున్నారు. యోహాను సువార్త 8వ అధ్యాయం 28వ వచనం చూడండి. యోహాను సువార్త 8వ 28 ఏమంటున్నాడు చూడండి అక్కడ. తండ్రి నాకు నేర్పించిన ఈ సంగతులు మాట్లాడుచున్నాను. 26వ వచనంలో కూడా నేను ఆయన యొద్ద వినిన సంగతులు లోకమునకు బోధించుచున్నాను. అంటే సత్యం అంటే ఏదో నేనే సత్యానికి ఏదో ప్రారంభకుడును, సత్యము నా నుంచే వచ్చింది, నేనే గొప్పవాడు నన్ను అనుకుంటున్నావేమో. నన్ను గొప్పవాడు అంటే వెటయ్యా, నన్ను కన్నవాడు ఒకడు ఉన్నాడు. అంటే యేసుక్రీస్తు వారు క్రెడిట్ తనకొస్తున్నప్పుడు, ఘనత తనకొస్తున్నప్పుడు ఈ ఘనత నాది కాదు, నన్ను పంపిన తండ్రిది ఆ ఘనత అంటున్నాడు. చూడండి అక్కడ ఆ భావం, ఆ సందర్భంలోని ఒక ఆలోచన మనం అర్థం చేసుకుంటే, నన్ను గొప్పవాడు అంటావేటయ్యా, నేనే నేనెందుకు గొప్పవాడిని అవుతాను, నాకంటే గొప్పవాడు ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన నువ్వు అనాలి. అదే ఆ సందర్భం. నేను మళ్ళీ చెబుతున్నాను చూడండి, సద్బోధకుడా అంటే మంచి సంగతులను బోధించే, సద్బోధకుడు అంటే సత్యమును బోధించేవాడా, అంటే యేసుప్రభువే బోధకుడా. అసలు నన్ను పోలిన బోధకుడు ఎవడు అంటాడు, ఎవరు? తండ్రి అయిన దేవుడు యెహోవా ఆయన పేరు. యోబు గ్రంథం చూడండి 36వ అధ్యాయం 22వ వచనం. యోబు గ్రంథం 36వ అధ్యాయం 22లో ఏమంటున్నాడు చూడండి, ఆయనను పోలిన బోధకుడెవరు. అంటే నన్ను బోధకుడు నువ్వు పిలుస్తున్నావేంటయ్యా, నేను బోధకుడిని ఏంటి, నేను కూడా ఇంకొక ఆయన బోధ నేర్చుకున్నాను, నేను బోధించు బోధ నాది కాదు అని కూడా యేసుప్రభు వరుస వార్తల్లో చెప్పారు ఆయన. అంటే ఈ సంగతులు నావి కావు, నేను తండ్రి దగ్గర నేర్చుకున్నాను, కనుక నన్నేదో గొప్పవాడు నువ్వు అనుకోవద్దు, నన్ను పంపాడే తండ్రి. నేను చెబుతున్న మంచి మాటలన్నీ నా సొంతమైనవి కావు, నేను ఏది విన్నానో తండ్రి దగ్గర, నేను ఏది విని నేర్చుకున్నానో అదే నేను మీకు చెబుతున్నాను. అంటే ఈ సంగతులకు మూలం నా తండ్రి, అందుకే దేవుడు ఒక్కడే అంటున్నాడు. చూడండి సద్బోధకుడా నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయవని అడిగినప్పుడు యేసు, నన్ను సద్బోధకుడు అంటున్నావేంటయ్యా, దేవుడు ఒక్కడే కానీ మరి ఎవడనో సత్పురుషుడు కాడు. సత్పురుషుడు అంటే మళ్ళీ ఇక్కడ ఆ పదాన్ని చూసి మీరు పురుషుడు అనగానే మరొక రకంగా వెళ్ళిపోకండి. సద్బోధకుడు అంటే సత్పురుషుడు అంటే మంచికి మూలం దేవుడు, ప్రారంభకుడు దేవుడు, అంతే కదండి. ఇప్పుడు యేసుప్రభు కూడా పుట్టాడు అంటే యేసుప్రభు ఎవరిలో నుంచి వచ్చాడు, తండ్రిలో నుంచి వచ్చినవాడు. ఇదిగో నేను నిన్ను కని ఉన్నాను, నువ్వు నా కుమారుడువు, నేడు నేను నిన్ను కన్నాను అని హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో యేసుప్రభు వారిని గూర్చి తండ్రి అయిన దేవుడు అంటున్నాడు అంటే, మరి ఇప్పుడు మూలకర్త ఎవరన్నమాట? దేవుడు కదండి.
అంటే మంచి అనేది పుట్టిందంటే నన్ను మంచోడంట వేటయ్యా, నేను మంచోడు కాదు, నాకు ఈ మంచిని నేర్పించింది, నాతో ఈ మంచి చెయ్యిస్తున్నది. నాకంటూ ఒక తండ్రి ఉన్నాడు, ఆయన మంచోడు, ఆయన మంచికి మూలం, ఆయన సద్బోధకుడు. దానికి వీడు తెలుగులో సత్పురుషుడు అనే పదం అంటున్నారు. కనుక అక్కడ సందర్భంలోని భావాన్ని మనం ఆలోచిస్తే నేను చెబుతున్నది నాది కాదు, నా తండ్రిది. కనుక ఈ క్రెడిట్ ఆయనకి వెళ్ళాలి, ఈ ఘనత ఆయనది. నన్నంటవేంటి, నన్ను అనద్దు అన్నాడంటే నేను చెడ్డోడ్డాను కాదు. అక్కడ చాలామంది అపార్థం చేసుకొని నన్ను సత్పురుషుడు అనొద్దు, దేవుణ్ణి అనమాడు. కనుక దేవుడు ఒక్కడే మంచోడు, యేసుప్రభు కూడా చెడ్డోడు, ఆయన కూడా మంచి పురుషుడు కాడు అని ఇలా రకరకాల ఆయన తప్పుడు వ్యాఖ్యలు చేసి ఏమండి దారి మళ్ళించేవాళ్ళు ఉన్నారు. బైబిల్ తప్పు పట్టాలను, ఏమండి విశ్వాసాన్ని దెబ్బతీయాలను. అవి మీరు పట్టించుకోకండి, ఎందుకంటే ఏదైనా సందర్భానుసహితమైన జ్ఞానం కావాలి. సందర్భం తెలియకుండా ఎందుకు ఆ మాట అన్నాడో తెలియక తెలుగులోనే ఏదో ఒక పదాన్ని తీసుకొని, బైబిల్కు మూలం తెలుగు కాదు, ఏమండి బైబిల్కి మూలం భావం, మర్చిపోకండి. ఏ భాష కాదు, ఎబ్రూ భాష కూడా దైవ సంబంధమైన భాష, ఆధ్యాత్మిక భాష ఏమీ కాదు అది. ఆ రోజు హిబ్రూ భాష మాట్లాడేవారు కాబట్టి హిబ్రూలో రాయబడింది, ఆ తర్వాత గ్రీకు భాషలో రాయబడింది ఆ ప్రాంతంలో, గ్రీకు భాష ప్రాంతంలో, ఎందుకంటే గ్రీకులు రోమన్లు వీళ్ళందరూ పరిపాలించారు కాబట్టి. అంతే తప్ప ఏదో హిబ్రూ భాష ఆధ్యాత్మిక భాష అది మూల భాష అని మాత్రం మీరు అనుకోకండి. బైబిల్కు మూలం అక్షరం కాదు, బైబిల్కు మూలం భావము. అందుకే ఇప్పుడు భావాన్ని మీకు చెప్పాను, నన్ను గొప్పోడు అనద్దయ్యా, నన్ను పంపిన తండ్రి గొప్పోడు, నాదేముంది గొప్పతనం, నన్ను ఆయనకు అన్నాడు, నాకు నేర్పించాడు, నాకు నేను నేర్చుకున్నాను, ఇక్కడికి వచ్చి నేను చెప్తున్నాను, నన్ను గొప్పడు అంటేవేంటి, అది అక్కడ ఆలోచన. ఓకేనా, అర్థమైందా? ఓకే, మంచిది నాన్న, గాడ్ బ్లెస్ యూ. తర్వాత ప్రశ్న. అన్నయ్య, నా పేరు ఏలియా, 35 సంవత్సరాలు, జేబీఆర్సీ కురిచేడు. నా రెండో ప్రశ్న, 2 యోహాను పత్రిక మొదటి గ్రంథం 10:11 వచనాల ప్రకారంగా ఇప్పుడు ఉన్నటువంటి బోధకులు ఎక్కువగా త్రియక దేవుడు అనే బోధలు ఎక్కువగా ఉన్నాయి. వారిలో ఒకడు బోధకుడు లేఖనాల పరిశోధనకు మన వద్దకు వచ్చాడు, శుభవచనము పలికి అతనికి ఆతిథ్యం ఇవ్వవచ్చా? చెప్పాను కదనండి అంతకుముందు, ఈ బోధన తేక ఎవడైనా మీ దగ్గరకు వస్తే త్రియక దేవుడు అన్న బోధే తప్పు. ఏనానా, అలాంటి వాళ్ళకి మీరు ఎలాగ ఆతిథ్యం ఇస్తారు చెప్పండి? మీరు వందన వచనం పలకొచ్చే వాళ్ళతో శుభవచనం పలకొచ్చా? శుభవచనం పలకడం తప్పు, ఆతిథ్యం ఇవ్వడం కూడా తప్పే. అలా చేస్తే పై వచన ప్రకారంగా వాడి దుష్క్రియలు పాలి భాగస్థులం అవుతావు అన్నాడు, అది నీకు కూడా తెలుసు, మంచిది. అలా కా చేయకపోతే 1 యోహాను పత్రిక 4:20-21 వచన ప్రకారంగా దేవుడు ప్రేమించిన వాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలను అని ఆజ్ఞను మనం ఆయన వలన పొందిన మనము చేయకపోయినా కూడా పాపమే కదా. సహోదరుని ప్రేమిస్తేనేమో దుష్టక్రియల్లో పాలిభాగస్థులు, సహోదరుని ప్రేమించకపోతే ఆజ్ఞను పొంది మనం అలా చేయకపోతే ఆజ్ఞ ప్రకారంగా పాపమే కదా. బైబిల్ ప్రకారంగా వివరణ ఇవ్వగలరని కోరుతున్నాము. నానా, ఇక్కడ నువ్వు ఏంటంటే రెండు సందర్భాలని జత చేసావు. బైబిల్లో రాయబడిన సందర్భం ఏంటంటే ఈ బోధన తేక ఎవరైనా మీ దగ్గరకు వస్తే వాళ్ళని రానివ్వద్దు, అలా మీరు చేయటం వల్ల వాళ్ళ దుష్టక్రియల్లో మీరు కూడా పాలుభాగస్థులు అవుతారు అని చెప్పాడు. అది ఖచ్చితం. నువ్వు తీసుకొచ్చి సహోదరుని ప్రేమించడం అనేది చెప్తున్నావు. ఎవడు నీ సహోదరుడు? వాక్యాన్ని వక్రీకరించేవాడు, దేవునికే విరుద్ధంగా పాపం చేసేవాడు, వాడు నీ సహోదరుడు ఎలాగవుతాడు? ఏనా, నువ్వు సహాయం చేయటంలో లేదా ప్రేమను చూపించటంలో, నువ్వు ప్రేమను చూపించటంలో ఎదుటివాడిని ప్రేమించు, కానీ ప్రేమ ఎలాంటి వాళ్ళకి అప్లై అవుతుంది తెలుసా? దేవుని వాక్యాన్ని వక్రీకరించే వాళ్ళకు కాదు సుమా, వాళ్ళు నీ సహోదరులు ఎలాగవుతారు? బైబిల్లో కొంతమందిని గురించి చెప్పబడింది, ఎలా, ఒక దియోత్రోఫే అన్నాడు, వాడు ప్రమాదకరమైన వాడు. కొంతమంది పుగళ్ళు, హెర్మోను అనేవాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎవరో కాదు, సహోదరుల్లో నుంచి బయటకు పోయిన వాళ్ళే. యోహాన్ రాసిన 3వ పత్రిక చూడండి, 9వ వచనం. పౌలు యోహాన్ గారు ఏమంటున్నారు? నేను సంగమునకు ఒక సంగతిని రాసాను, అయితే వారిలో ప్రధానత్వము కోరుచున్నా
అధికారాన్ని కోరుకుంటున్న వాడు అక్కడ ఉన్నాడు. దియోత్రఫే మమ్మను అంగీకరించటలేదు. దియోత్రఫే మమ్మల్ని అంగీకరించటం లేదు. వాడు మమ్మను గూర్చి చెడ్డ మాటలు వాడు మమ్మను గూర్చి వదరబోతుల మాట్లాడుతున్నాడు. తప్పుడు మాటలు మాట్లాడుతున్నాడు. అది చాలనట్టుగా అది సరిపోదన్నట్టు సహోదరులను తానే చేర్చుకొనక వారిని చేర్చుకున్న మనసు గల వారిని చేర్చుకొరిగిన మనసు గల వారిని కూడా ఆటంకపరచుచు ఆటంక అభ్యంతరపరుస్తున్నాడు. వాడు సంఘములో నుండి వారిని వెలివేయుచున్నాడు. సంఘములో నుంచి వెలివేసేస్తున్నాడు వాళ్ళని. అందుచేత అందుచేత నేను వచ్చినప్పుడు వాడు చేసిన క్రియలను జ్ఞాపకం చేసుకుంటాడు. మరి ఇప్పుడు ఆయన సహోదరుడు కాబట్టి అని ప్రేమించాలా చెప్పండి. ఎవరు సహోదరులు అవుతారు? మీ వాక్య ప్రకారంగా దేవుని మాటలను గౌరవించేవాడు నీ సహోదరుడు అవుతాడే కానీ అసలు దేవుని మాటలనే ధిక్కరించేవాడు వాడిని ప్రేమించిన అక్కడ ప్రేమ సూత్రం అప్లై అవ్వదు నాన్న. నీ పొరుగువాని ప్రేమించాలన్నది ఆజ్ఞ అంటే ఎవడు నీ పొరుగువాడు? ఎవడు నీ పొరుగువాడు తెలుసా? నిజంగా లేమిలో ఉన్నవాడు నీ పొరుగువాడు, నిజంగా క్రీస్తును నమ్మినవాడు నీ పొరుగువాడు, నిజముగా దేవుని పని చేస్తూ లేమిలో ఉన్నవాడు నీ పొరుగువాడు. అలాంటి వాడిని పొరుగువాడుగా గుర్తించాలి. కానీ అసలు దేవుని వాక్యాన్నే వక్రీకరిస్తున్న దుర్మార్గులు నీ పొరుగువారు ఎలా అవుతారు? అలాంటి వాడిని గురించి హెచ్చరిక ఎందుకు చేయాలి? పౌలు క్షమించవచ్చుగా, ఆలోచించండి. వాళ్ళు మనలో నుండి బయలువేరులు కానీ వాళ్ళు మన సంబంధులు కారు అంటున్నాడు అంటే అదే మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం చదివితే అదే మాట అంటాడు. 19వ వచనంలో మరి మన సంబంధులు కారు, మరి మనలో నుంచి వెళ్ళిన అంటే సహోదరులే. మరి సహోదరులోంచి వెళ్ళిపోయినప్పుడు నువ్వు ఇంకా మాత్రం ప్రేమ చూపించాలి అంటారా? ప్రేమ చూపించాలి ఎప్పుడు? వాళ్ళు తమ తప్పిదాన తెలుసుకొని వాళ్ళు తిరిగి వచ్చినప్పుడు అప్పుడు మీరు ప్రేమ చూపించండి. వారి విధానాలను మార్చుకొని నేను ఇప్పటివరకు త్రిత్వాన్ని బోధించండి, త్రియేక దేవుడు అన్నానండి, అది తప్పండి, నేను తెలుసుకున్నానండి, నన్ను క్షమించండి, ఇప్పుడు నేను మార్చుకున్నానంటే అలాంటి వాళ్ళు స్వీకరించండి. కానీ దేవుని వాక్యాన్ని కలిపి చెరిపేడు వాళ్ళు ఇంకా ఉన్నప్పుడు వాళ్ళు సహోదరులుగా వాళ్ళని గుర్తింపించి వాళ్ళని ప్రేమించాలి ఆజ్ఞ దేవుడు చెప్పాడని వాళ్ళకి ప్రేమ అప్లై అవ్వదు నాన్న. వాళ్ళు ప్రేమించమని దేవుడు చెప్పలేదు. ఇప్పుడు ఇస్కరియోతును యేసుప్రభు ఎందుకు ప్రేమించలేదు మీరు చెప్పండి? అందరి పట్ల ప్రేమ చూపించాడు అవునా? సమరయుల పట్ల ప్రేమ చూపించాడు, ఇస్రాయేల్ పట్ల ప్రేమ చూపించాడు, ఇస్రాయేల్ కాని వారి పట్ల ప్రేమ చూపించాడు. కానీ తన సొంత శిష్యుడైన ఇస్కరియోతు కదా, అపోస్తులుడు, మరి వాడి పట్ల ఎందుకు ప్రేమ చూపించలేదు? యేసుప్రభువు ప్రేమ లేదా? నువ్వు చేయనిది ఏదో త్వరగా చేయి బయటికి పోవని ఎందుకు అన్నాడు? మీలో ఒక నన్ను అప్పగించేవాడని ఒకడు ఎందుకు అన్నాడు? అంటే వాడు మారడు, వాడు ద్రోహి, కనుక అలాంటి వాడి పట్ల ప్రేమ చూపించడు. ఎక్కడైనా యేసుప్రభువు వాడితో ప్రేమగా మాట్లాడినట్టుందా చెప్పండి? ఎందుకంటే వాడు దుర్మార్గుడు కనుక వాడితో చెప్పేశాడు, నువ్వు వెళ్ళిపో, నేను ఇగో ముక్క ముంచి ఎవడ చేతికి ఇస్తాను, వాడే దొంగ, పబ్లిక్గా చెప్పాడు ఆయన. అలాగే పౌలు గారు కూడా కొంతమందిని గురించి చెప్పాడు తన పత్రికలు, ఎవరు వీళ్ళు మంచోళ్ళు కాదు, వీళ్ళు సంగతి జాగ్రత్తగా ఉండండి అని. అక్కడ మరి ప్రేమ ఎప్పుడు ఎందుకు అప్లై అవ్వదు ఆజ్ఞ? కనుక నాన్న, దేవుని వాక్యానికి భిన్నంగా ఉండే వాళ్ళకి అప్లై కాదు ఇది. దేవుణ్ణి తెలియని వారు అవునా? దేవుణ్ణి తెలుసుకొనలేక పొరపాటు చేస్తున్న వాళ్ళు, చెబితే సరిచేసుకునేవాళ్ళు, అలాంటి వారి పట్ల మీరు ప్రేమ చూపించండి. అంతా తెలుసు అనుకొని దేవుని మాటలనే వక్రీకరించే వాళ్ళని ఎలా మీ సొంత వారు అనుకుంటారు చెప్పండి? ఎలా మీ సేవకులు అనుకుంటారు చెప్పండి? ఎలా వారి పట్ల ప్రేమ చూపించాలనుకుంటారు చెప్పండి? రోమపత్రిక, రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 17వ వచనం. రోమపత్రిక 16వ అధ్యాయం 17వ వచనం చూడండి. సహోదరులారా, మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకముగా భేదములు ఆటంకములను కలుగు చేయు వారు ఎవరైతే ఉన్నారో వారిని ఐడెంటిఫై చేయాలి. మీరు కనిపెట్టి ఉండుడి అని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను, వారిలో నుండి తొలగిపోవుడి అన్నాడు. కానీ వాళ్ళు ప్రేమించడం చెప్పలేదు నాన్న. కనుక దేవుని వాక్యాన్ని వక్రీకరించిన వాడు ఎంతటి వాడైనా నీ సహోదరుడు, అక్కడ సహోదర ప్రేమ పనిచేయదు. సహోదర ప్రేమ అక్కడ పనిచేయదు. ఎంత తప్పు చేసిన వాడినైనా వాడు పశ్చాత్తాపడితే అక్కడ సహోదర ప్రేమ పనిచేస్తుంది. క్షమించు, నువ్వు క్షమించాలంటే ముందు వాడు పశ్చాత్తాపడాలి. ఆడు నేరం తెలుసుకోకుండా పశ్చాత్తాపడకుండా నేను వాడిని క్షమించేస్తానంటే ఎలా? వాడు త్రియేక దేవుడు అని ప్రార్థన చేస్తున్నాడు, ఒరే అది తప్పురా నాయన, ముగ్గురు ఒకటి కాదురా, వేరు వేరు అనే బోధ నువ్వు చెప్తున్నాడు వినలేదనుకోండి, ఇంకా వాడి పట్ల ప్రేమ ఏంటి? అయ్యా లేదు నేను తప్పు తెలుసుకున్నాను అన్నావా? వాడు ఒప్పుకున్నాడా? అప్పుడు వాడిని ప్రేమించండి, మీలో కలుపుకోండి. అది నాన్న వ్యత్యాసం. కనుక సహోదర ప్రేమ అనగానే అందరూ సహోదరు నేను అప్లై చేయకండి. ప్రేమ ఎవరికి అప్లై చేయాలి, ఎవరికి అప్లై చేయకూడదు అనేది కూడా బైబిల్లో మీరు ఆలోచించాలి. ఓకేనా? జాగ్రత్త నాన్న, జాగ్రత్తగా ఉండండి ఆ విషయాల్లో. గాడ్ బ్లెస్ యూ నాన్న.
ఓకే, మరొక ప్రశ్న చూపించండి. ప్రదీప్, వయసు 22, పూణే. ఏమని ప్రశ్నిస్తున్నారు? దేవుని ఆత్మ, క్రీస్తు ఆత్మ, యెహోవా ఆత్మ మరియు నరుని ఆత్మ, పరిశుద్ధాత్మకి తేడాలు వివరించగలరు. నా ప్రశ్నలో కీలక భాగం ఏమిటంటే, యోబు 27:2, నా ఊపిరి ఇంకా నాలో పూర్ణముగా నుండిటను బట్టి, దేవుని ఆత్మ నా నాసికారంధ్రములు ఉండిటను బట్టి. దేవుని ఆత్మ నా నాసికారంధ్రములు ఉండిటను బట్టి అంటే నన్ను దేవుని ఆత్మ అనగా, ఇక్కడ నువ్వేం చేయాలంటే నీ నాసికలో ఉన్నది ఎవరి ఆత్మ? అందరికీ తండ్రిని దేవుడు ఒకడే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడే, అందరిలో ఉన్నాడు. అంటే తండ్రిని పంచుకొని పుట్టిన ఆత్మలో మనం అంతా, అంటే ఆయన ఆత్మ మనలో ఉంది, ఆయన మన భాగం. కనుక అక్కడ దేవుని ఆత్మ అంటే సందర్భాన్ని బట్టి అది దేవుడు అని మనకు అర్థమవుతుంది. ఓకే, ఇక యోబు 30:16, నా ఆత్మ నాలో కరిగిపోయి ఉన్నది, ఆపద్దినములను నన్ను పట్టుకునేను. నీ ఆత్మ అంటే ఎవరి పేరైతే పెట్టబడిందో మన గురించి చెబుతున్నాడు అక్కడ, మన గురించి. ఓకేనా? తర్వాత యోబు 32:8, ఆయనను నరులలో ఆత్మ ఒకటి ఉన్నది, సర్వశక్తులకు దేవుని ఊపిరి వారికి వివేచన కలుగజేయును. ఇక్కడ నరులలో ఆత్మ ఒకటి ఉన్నదంటే, ఈరోజు నరులు అనగా శరీరులు, ఈ శరీరాల్లో ఆత్మ అనేది ఉంటుంది. ఆ ఆత్మ ఎవరిది? అది దేవునిది. సర్వశక్తులకు దేవుని ఊపిరి అంటున్నాడు చూడండి. అంటే మొదట తొలి మానవుడైన ఆదాములోనికి ఊపిరి ఊదగా కదా, అంటే తన ఆత్మను ఊపిరి ద్వారానే కదా ప్రవేశింపజేశాడు. ఓకేనా? కనుక అక్కడ ఆయన ఆత్మ ఆయనలో ఉన్నప్పుడు ఆయన ఆత్మ అవుతుంది, మనలోకి వచ్చిన తర్వాత ఆయన ఆత్మ మనదిగా అయ్యింది. అది మన పేరు పెట్టుకున్నాం, మనముగా పిలువబడుతున్నాం. కానీ నిజానికి ఊపిరి ఎవరిది? ఆయనదే. ఇది దేవుని ఆత్మ అంటే ఇది దేవుని ఆత్మే, అయితే ఇది మన ఆత్మ? అవును, మన ఆత్మే. మీకు అర్థమవుతుందో లేదో, కానీ ఆత్మ దేవునిదే. అందుకే సందర్భ ప్రకారంగా మనం ఆలోచిస్తేనే ప్రతిపదానికి మనకు అర్థం తెలుస్తుంది. అయితే 33:4 అందులో ఏముంది? దేవుని ఆత్మను సృజించారు, అంటే సర్వశక్తులకు దేవుని గురించి చెప్తున్నాడు. ఆయన ఆత్మను సృజించింది, ఆయన సర్వశక్తుని యొక్క శ్వాసము నాకు జీవం ఇచ్చాను, అంటే దేవుడు నాకు ఊపిరి పోశాడు. తండ్రి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. పై వచనాన్ని బట్టి దేవుని ఆత్మ నరుని సృజించను, దేవుని శ్వాసము జీవం ఇచ్చినట్టు ఉంది వాటి యొక్క వివరణ. మరియు చెప్పాను కదనంటే పైనంతా ఎవరెవరు కూర్చో, నేను చాలా సంవత్సరాల నుండి యోహాను సువార్త 4:24, దేవుడు ఆత్మ గనుక దేవుడు తన ఆత్మ నుండి యేసుక్రీస్తు వారితో సహా అందరము భాగాలుగా వచ్చామని చాలా ప్రసంగాల్లో విన్నాను. మరి పై వచనాలను బట్టి అలా లేదు, సత్యవాక్యాన్ని వివరించగలరు. కనుక నాన్న, నువ్వు కన్ఫ్యూజ్ కావాల్సింది ఏమీ లేదు. మనం అంతా దేవునిలో నుంచి విడిపోయిన భాగాలు. అందులో యేసుప్రభు ఒక భాగం, నువ్వు ఒక భాగం, ఆదాము ఒక భాగం, పరిశుద్ధాత్మ దేవుడు ఒక భాగం, వాళ్ళంతా భాగాలే. ఆయనలో నుంచి వచ్చిన వాళ్ళు, ఎందుకంటే ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించినాడు అని బైబిల్లో చెబితే, ఆ ఒక్కడు దేవుని నుంచి వచ్చాడు అనే పదం బైబిల్ చెప్పబడింది. కనుక అక్కడ సర్వశక్తుని శ్వాసము అంటే సర్వశక్తుని యొక్క ఊపిరి, ఆయన విడదీశాడు అంటే మీకు అర్థం కావడానికి ప్రాణం పోశాడు, తన మిమ్మల్ని కన్నాడని ఒక దగ్గర అంటాడు, ఊపిరి పోసాడని ఒక దగ్గర అంటాడు, తన భాగాన్ని మీకు ఇచ్చాడు అంటాడు. ఏదేమైనా ఆయన మనకు తండ్రి, మనం ఆయన పిల్లలం, ఆయనలో నుంచి మనం వచ్చిన వాళ్ళం. ఈ ఊపిరి ఆయన పెట్టిన భిక్ష, అలాగే నరుని ఆత్మ ఆయన పెట్టిన దీపం. ఇలా రకరకాలుగా ఇది వర్ణన అంటారు నాన్న, అంతే. అందులో ఆ వర్ణనలో మీరు కన్ఫ్యూజ్ కాకండి. మొత్తానికి తండ్రి కుమారుల అనుబంధం గురించి ఇక్కడ చెబుతున్నాడు. అది మీరు దృష్టిలో పెట్టుకోలే కానీ మిగతా మాటలన్నీ చదివి ఇక్కడ నరుని ఆత్మ ఏదో దేవుని ఆత్మ ఏదో అనేది మీరు కన్ఫ్యూజ్ కావాల్సిన పని లేదు. అందుకే ముందు మీకు భావం అర్థం కావాలి. వచనాలు చదివితే మీకు అర్థం కాదు, మరి భావం తెలియాలంటే. అందుకే బైబిల్ ఓపెన్ సిటీ ఉంది, మీరు చదవండి చక్కగా, అందులోని కోర్స్ చదవండి, మీకు భావం అర్థం అవుతుంది. అప్పుడు మీరు ఏ వచనమైనా సరే చదివితే భావయుక్తంగా మీరు ఆలోచిస్తారంటే, అక్షరానుసారంగా కాకుండా ఆత్మానుసారముగా అంటాడు. అంటే ఆత్మానుసారమైన జ్ఞానమే ఖచ్చితమైనది, ఆత్మను బట్టి వివేచించేది. అంతేగాని అక్షరాలలో అందరి బట్టి ఆలోచిస్తుందని చెప్పాను. అక్షరం అనుకోండి, సత్పురుషుడు అనే పదం బైబిల్లో ఉంది, తెలుగు బైబిల్లో. నిజానికి అది తెలుగు పదం అనేది కాదు, అసలు అది కరెక్ట్ కాదు. అది సత్పురుషుడేంటి, దేవుడు పురుషుడేంటి? అసలు దేవుడు పురుషుడని స్త్రీ అని పిలవకూడదు. దేవుడు శక్తి, దేవుడు ఆత్మ అనాలి. కానీ అక్కడ సత్పురుషుడు తెలుగు వాళ్ళు తర్జుమా చేసినప్పుడు దాన్ని వాడేశారు. కనుక అక్కడ అక్షరానుసారమైన జ్ఞానం మనకు ఆలోచన చేయకూడదు. ఏం చేయాలి? ఆత్మానుసారం. ఆత్మానుసారం అంటే భావము. కనుక నాన్న, మొదట బైబిల్లో భావాన్ని తెలుసుకోవడానికి మీరు ప్రయత్నం చేయాలి. అలా మీరు చేయగలిగితే అనేక విషయాలను మీరు తెలుసుకోగలుగుతారు. ఓకేనా? మంచిది నాన్న, గాడ్ బ్లెస్ యూ. ఓకే, మరి సందర్భంగా తల్లిగారు ఎస్తేర్ రాణి సుందరరావు గారు, ఏమండి, నాకు జన్మనిచ్చిన తల్లి, మీలో అనేక మంది తమ ఆత్మీయ తల్లిగా పిలువబడుతున్న తల్లి,
నిజంగా ఈరోజు నేను మీతో ఒక సందర్భాన్ని నేను చెప్పాలి అనుకుంటున్నాను. ఏంటంటే, ఆమె గత కొద్ది రోజులుగా అస్వస్థతతో ఉంది, ఇబ్బంది పడుతుంది. ఆ ఇబ్బందిని బట్టి మేము అంటే కొద్ది రోజుల వరకు చాలా క్షేమంగానే ఉంది ఆవిడ. ఎందుకంటే మీలో చాలామంది పాపం రాలేకపోయారు, ఎన్నో వందల ఫోన్లు మాకు చేశారు, కొన్ని సందర్భాల్లో మేము అన్నీ ఆన్సర్ చేయలేకపోయాం. కనుక నాన్న నేను వివరణ ఇస్తున్నాను. మరి ఆవిడే అనారోగ్య కారణంగా ఇన్ని సంవత్సరాలుగా ఆవిడ నీరసంతో బలహీనతతో మనతోనే మంచం మీద ఉంది. కానీ ఈ మధ్య కాలంలో ఒక తీవ్రమైన రోగం ఆమెలో ప్రవేశించింది కాబట్టి ఒక 20 రోజుల ముందుగానే కొంచెం ప్రాణాంతకమైనదిగా మారింది. అందులో తండ్రి గారి మాటలు మీరు విన్నారు. ఏమండి తండ్రి గారి మాటలు విన్నారు మీరు? ఆయనతో ఒక ధర్మపత్నిగా, సహధర్మచారిణిగా ఎంతోమంది పిల్లలను ఆమె ఆదరించినట్లుగా ఇప్పుడున్న పిల్లలు ఎవరికి తెలియదు. కానీ మరి ఒక 20-30 సంవత్సరాల క్రితం మాతో అనుబంధం ఉన్న ఆత్మీయులకి, సహోదరులకి, కుటుంబాలకి ఆమె ప్రేమ ఏంటో, ఆమె పరిచర్య ఏంటో బాగా తెలుసు. కనుక మరి కొద్ది కాలంగా, ఈ కొద్ది రోజులుగానే మాత్రమే ఆవిడ కొంచెం ప్రాణాంతకమైన వ్యాధితో బాధపడడం వలన అవి శరీరంలో కలిగిన ఈ బాధ, తపన అది దేవుడు గుర్తించాడేమో. కనుక బైబిల్లో ఒక మాట నిజంగా చెప్పబడింది. ఏంటంటే ఆ మాట, శరీరానికి రోగం వస్తే అది ఆత్మ భరిస్తుంది అని ఉంది. శరీరానికి రోగం వస్తే ఆ వ్యాధినట ఆత్మ ఓరుస్తుంది అనే పదం ఉంటుంది చూడండి సామెతల గ్రంథంలో అనుకుంటాను. అది సామెతల గ్రంథం 18:14 చూడండి. సామెతల గ్రంథం 18:14 అక్కడ ఏమంటున్నాడు చూడండి, నరుని ఆత్మ వాని వ్యాధిని ఓర్చును. అంటే శరీరానికి ఏ బాధ కలుగుతున్నా దాని వెనక ఉండి నడిపించే ఆత్మ ఎప్పుడు కూడా దాన్ని భరిస్తుంటుంది. కనుక వాడికి ఆమెకి రకరకాలైన ట్రీట్మెంట్ చెయ్యాలి అనడానికి ఎంత డబ్బైనా ఖర్చు పెట్టడానికి సిద్ధపడినా ఆమె ఓర్చగలదా? ఆమె శరీరం 70 ఏళ్ళు పైబడినదిగా ఉందా ఆమె? కనుక ఇలాంటి సమయాల్లో ఆమె ఓర్చుకోగలదా అంటే దేవుడు అది ఆలోచించాడు ఆమెను గురించి. అమ్మా, నువ్వు శరీరంలో ఏమోరుస్తో ఇదంతా? రోగాన్ని వయసులో ఉన్నవాళ్ళు ఓర్చుకోవడమే కష్టం. అలాంటిది ఈ వృద్ధాప్య దశలో ఇప్పటి వరకు ఆవిడ మంచాన్నుందే తప్పించండి, ఆవిడకి ఏదో తీరని రోగం వచ్చిందని మాత్రం కాదు, ఆవిడ బలహీనత బట్ట ఆవిడ మంచాన్నుందంతే. కానీ ఈ మధ్య కాలంలో ఒక 20 రోజులు 2 వారాల క్రితం నుంచి ఆమెలో ప్రవేశించిన ఒక తీవ్రమైన వ్యాధిని బట్టి ఆమెకి ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఆమె వ్యాధిని ఓర్చడం కష్టం. కాబట్టి దేవుడు ఏం చేశారంటే ఆమెకు విశ్రాంతి, నెమ్మదిని ప్రసాదించాడు. ఎందుకంటే మరికొన్ని సంవత్సరాల పాటు మందుల ద్వారా ఏదో ఒకటి చేసి ఇంకా మంచాన పెట్టడం ఉంచడం అవసరమా చెప్పండి? ఆయన ఉండడానికి నీ పనులంటూ ఉండాలి కదా భూమి మీద. నువ్వు మంచాన్నే ఉంటే ఇక నీ పని ఏమున్నట్టు? కనుక నీ పనులు అయిపోయాయి, నువ్వు చేయగలిగిన పనులు అయిపోయాయి. కనుక ఆమెకు విశ్రాంతిని దేవుడు ఇచ్చి తీసుకువెళ్ళిపోయాడు, నెమ్మదిలోనికి తీసుకువెళ్ళిపోయాడు. మీరు ఎలాగండి చెప్తున్నారు, మీ తల్లిగారు కదండి మీరు చెప్పేసుకుంటున్నారు అని కాదు కాదు కాదు. బైబిల్ను బట్టి ఒకరు నెమ్మదిలోనికి వెళ్ళగలిగారో లేదో అన్నది వారి క్రియలను బట్టి చెప్పొచ్చు, వాళ్ళ క్రియలను బట్టి. అందుకే కొన్ని సాక్ష్యాధారాలు మీకు కొన్ని ఇప్పుడు చూపించాలి అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇప్పుడు మీరంతా వచ్చిన వాళ్ళు లేఖనాల పరిశోధన ఏమండి, ఇప్పుడు మన లేఖనాల పరిశోధన ఎంతది? 37 38 అనుకుంటున్నాను నేను. ఇప్పుడు మన లేఖనాల పరిశోధన, ఎన్నో లేఖనాల పరిశోధన నాకు పెద్దగా జ్ఞాపకం లేదు, కానీ తృతీయ లేఖనాల పరిశోధనలో ఏమండి అంటే ఈరోజు చాలామంది దైవ సేవకులైన వారు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ ఉన్నారు కదా, అలాంటి వాళ్ళందరూ కూడా నిజంగా ఇలాంటి తల్లిని మీరు ఆదర్శంగా తీసుకోండి. ఏ విషయంలో ఆదర్శం? ఏ విషయంలో ఆదర్శం అండి? వాళ్ళు చేసే సేవ, ఆమె చూపించిన సహకారం, ఒక పాట పాడటంలో కానివ్వండి, దేవుని మాటలు చెప్పడంలో కానివ్వండి, పిల్లలకు పాఠాలు నేర్పించడంలో కానివ్వండి, అసలు మొట్టమొదట మన యాల్బంలోని రాజాది రాజుడు అనే తొలి పాటకు రచయిత్రి ఆవిడేనండి, ఆవిడే రాసింది. తర్వాత జాన్సన్ గారు రాశారు. రాజాది రాజుడు అనే పాట మీరు వినే ఉంటారు కదా, అది సుందర శబ్ద లేఖన మాలలోని తొలి పాట. అది ఆ పాట రచించింది ఎవరో కాదండి, మీ అందరి ఆత్మీయ తల్లి. మీలో కొందరు ఆమెతో ఉన్న అనుబంధం తెలుసు. కానీ చూడండి, తృతీయ లేఖనాల పరిశోధన సదస్సు. ఇప్పుడు మీరు చూచారే, అది 30 ఏళ్ళు క్రితం అండి, 30 ఏళ్ళు క్రితం.
ఈ తృతీయ లేఖనాల పరిశోధన, ఇప్పుడు మనం ఇంచుమించు 37వ లేఖనాల పరిశోధన 38 అని నేను అనుకుంటున్నాను. అంటే ఇన్ని లేఖనాల పరిశోధన మనం చేసేసాము అంటే, అంటే ఎంతకాలం ఇది ఎందుకు మీకు చూపిస్తాను అనుకున్నారా? అంటే ఒక ధర్మపత్నిగా సహధర్మచారిణిగా సేవ పట్ల ఎలాగో ఆమె తండ్రి గారితో పాలిభాగస్తురాలై ఉందో. ఏమండి, ఒక చక్కటి పత్ని ఆదిగొండగండి. మీ అమ్మను చూసారా? అదప్పుడు గొప్ప ర్యాలీ అండి. యేసు క్రీస్తు వారిని గూర్చి సకల శాస్త్రాలను అధిగమించే బైబిల్ అని రోడ్ల మీద తిరుగుతున్నప్పుడు. ఓకే, నేను బయటికి జూమ్అవుట్ చేయి ఒకసారి. జూమ్ ఇన్ కాదు, జూమ్అవుట్ చేయి. అది కూడా చాలామంది ఉన్నారు చూడండి. ఏమిటి, ఎవరు ఎత్తరేంది చెయ్యి, ఎవరు ఎత్తరు చూడండి. క్లోజప్ చేయి ఇప్పుడు, ఇప్పుడు క్లోజప్ చేయి, క్లోజప్. ఎవరో కాదండి, మీ తల్లే, మన అమ్మండి. అంటే ఆవిడికి సేవలో ఆవిడకున్న ఆసక్తి చూసారంటే యేసు ప్రభువుని గురించి చెప్పాలి. ఆ రోజు మేము అరుస్తున్నాం అందరం, సకల శాస్త్రాలను అధిగమించినది బైబిల్, ప్రపంచ శాస్త్రాలను తలదన్నేది బైబిల్. ఇది 30 క్రితం అండి. అంటే ఆ రోజు ఎంతమంది ఆడవాళ్ళు ఉన్నారండి వెనక? ఇగోండి, ఇకపోతే రెండో ఫోటో చూడండి. ఈ రెండో ఫోటోలో కూడా ఆమె ఆసక్తి చూపుతున్నాడు సుమ. అంటే ఈ ఇలాంటి ఆసక్తిని మనం మాదిరిగా తీసుకోవాలి కొన్ని విషయాల్లో. ఎవరూ చేతులు ఎత్తలేంది ఏమండి ఆ ఫోటోలో, ఆవిడ మాత్రమే చెయ్యి ఎందుకు ఎత్తిందండి? ఆ రోజు పాపం ఎందుకు ఎత్తిందో తెలియదు, కానీ ఈరోజు మీరు తెలుసుకోవాలని ఆ ఫోటో నిజంగా భద్రపరిచాడు ఏమోనండి. చూసారా? అంటే నిజంగా తండ్రి గారికి ఆమె భార్యగా ఉండి ఈరోజు ఈ కుటుంబంలో అనేక మందికి వాక్యాన్ని ప్రకటించడంలో, ఒక రెండో ఫోటోలో కూడా మరలా చేతులు ఎత్తి ఆమె మీకు కనబడుతుంది అంటే సేవలో ఆవిడకి ఎంత ఆసక్తో, అవునా కాదా? ఇప్పుడు చూడండి వరుసగా నిజంగా తండ్రి గారితో ఎన్ని సేవలో, ఎన్ని సందర్భాలలో, ఎన్ని సభలలో ఆమె కూడా పాలిభాగం. చూడండి, ఇప్పుడుదో ఫోటో ఇది, చాలా పాతది. అంటే ఇవన్నీ చూచేటప్పుడు మీలో దైవ సేవకులు భార్యలారా, మీ అందరితో చెప్తున్నాను ఈ మాటలు. నేను చెప్పడానికి కారణం ఏంటంటే, దైవ సేవకుల భార్యలారా, మీరు వినండి. చూడండి, సకల శాస్త్రాలను అధిగమించిన బైబిల్ అని తండ్రి గారు మాట్లాడుతుంటప్పుడు నేను చాలా వయసులో ఉన్నాను, చిన్నోడిని. ఏమండి, అప్పటికి ఇంకా నేను ప్రసంగికుడిగా మారలేదు. అలాంటి సమయంలో చూసారా, ప్రతి మీటింగ్లో పాటు ఆయనతో పాటు ఉండటం, ఆయనతో పాటు వెళ్ళటం, ట్రైన్ ప్రయాణాలు, కారు ప్రయాణాలు, ఏమండి బస్సు ప్రయాణాలు, ఎన్నో ఇబ్బందులు అండి, శ్రమలు, ఇవన్నీ మాకు తెలుసు. ఆ ట్రైన్ ప్రయాణాలలో అర్ధరాత్రి పూట ఎన్ని ఇబ్బందులు పడ్డాం. ఏమండి ఇదైతే ఇంచుమించు, అదిగోండి నేను చూడండి అక్కడ కనబడుతున్నాను, జైశాలి తండ్రి గారు ఇంచుమించు అది ఒక 30 క్రితం అండి. 30 క్రితం ఆయన నిజంగా వాక్యం చెప్పటం, మేమంతా ఆయన పాదాల దగ్గర కూర్చొని నేర్చుకోవటం, ఆయన నేర్చుకున్న ఆయన దగ్గర నేర్చుకున్న వాళ్ళం మనమంతా ఈరోజు నాతో పాటు. ఏమండి, అదిగోండి నేను బైబిల్ చదువుతున్నాను చూడండి, అక్కడ క్లోజప్ చేయండి. ఆయన బైబిల్ తీసుకురండి, అదిగోండి అది నేనే, దారుణంగా అక్కడ కనబడుతున్నా, అది ఖచ్చితంగా నేనే గుర్తుపట్టలేనట్టుగా. కనుక అంటే ఒక విధంగా మమ్మల్ని సహకారులుగా ఆయనకి అందించింది ఎవరో కాదు, తల్లి. ఏమండి ఆ తల్లి. ఇక ఆవిడ కార్యక్రమాలు అన్నీ చూస్తా కానీ వెనకాతలు ఉన్నది ఎవరో కాదండి, ఎండిపోయినట్టుగా జాన్ ప్రసాదే కనబడుతున్నాడు మనకి. అతను మీరు గుర్తుపట్టలేరు, డాడీ వెనకాత నిలబడి జాన్ ప్రసాద్. అలాగే వాళ్ళ అన్నయ్య గారు అడ్డాల సురేష్ గారు. కనుక ఒకటి కాదండి, చాలా మీకు చూపించగలరు ఎన్నో సభలలో, ఎన్నో దేవుని పరిచర్యలలో. ఏమండి ఎన్నో సందర్భాలు అయితే రాజేంద్ర గారిని బండికిచ్చుకొని తీసుకెళ్ళిపోయారు మన డిప్యూటీ డైరెక్టర్ రాజేంద్ర. ఎందుకంటే తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి ఆ ప్రాంతాలకి సభలకు వెళుతున్నప్పుడు అండి, అదిగోండి 2009 అక్కడ డేట్ కనబడుతుంది. ఏమండి అలాంటి ప్రాంతాలకి వెళుతున్నప్పుడు కూడా ఏమంటే గట్ల మీద రాత్రిపూట 7-8 చీకట్లు, టార్చ్ లైట్లు పట్టుకొని నడిచి వెళ్ళే పరిస్థితులు అండి అవన్నీ. కనుక ఆ పాత వాళ్ళకు తెలుసు ఆమె ఎంత ప్రేమ చూపించేదో, లేదంటే ఎంత దేవుని సేవ పట్ల ఆమె ఇష్టాన్ని కలిగి ఉండేదో. అందరి అవసరతలు, ఒక సేవకు బయలుదేరుతానంటే మా పెట్లు కాదండి, పెద్ద పెద్ద బెడ్డింగ్లు పట్టుకునేదండి, పెద్ద పెద్ద మూటలు పట్టుకునేదండి. ఏమండి నిజంగా పాటల విషయంలో చూడండి ఆవిడ ఎంత యవనంగా కనబడుతుందో. అంటే ఆవిడ గొంతు, ఆవిడ గాత్రం, చక్కటి స్వరం, నిజంగా ఆ స్వరాన్ని బట్టి డాడీ మీ తండ్రి గారు ఆమెను ప్రేమించారు. అంటే ఆయనతో పాటు ఆయన మీటింగ్లు ఉన్నప్పుడు ఆయనతో పాటు చూడండి వెనక అతను తండ్రి గారు కనబడుతున్నారు, మీ తల్లిగారు ముందు పాడుతున్నారు, మీ జాన్సన్ విక్టర్ గారు కూడా కనబడుతున్నారు చూడండి మనకి ఎడం చేతి వైపు. అంటే ఎన్నో సంవత్సరాల సహజీవనంలో
ఏమండి ఈరోజు సందర్భ సంబంధ బాంధవ్యాలు ఎలా చెప్పండి, అంత అగ్రిమెంట్ పెళ్ళిళ్ళు, సహజీవనం ఆ తర్వాత ఇష్టమైతే పెళ్ళి, లేదంటే పెడాకులు విడాకులు. కాదర్రా, ఒకసారి దేవుని సేవకుడితో నువ్వు బంధాన్ని ఏర్పాటు చేసుకుంటే చివరి వరకు నువ్వు ఖచ్చితంగా ఆయన పనిలో నీ భర్తతో లేదంటే సేవకుడితో నువ్వు పాలిభాగస్తురాలుగా ఉండు. అది ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు. కొంతమంది భార్యలు ఇంటి వద్ద ఉండి పిల్లల్ని జాగ్రత్తగా చూసుకొని భర్తలను పంపుతుంటారు, మరికొంతమంది భార్యలు భర్తలతో పాటు వెళుతుంటారు. ఏది ఏమైనా సేవలో సేవకుడికి మీరు సహకారులుగా ఉండాలి అన్నది తండ్రి గారు ఇది ఇంచుమించు అంటే 38 సంవత్సరాల క్రితం పాడిన పాట అండి. 38 సంవత్సరాల క్రితం ఒకసారి ప్లే చేయండి, నా పాట ప్లే చేయండి. తండ్రి గారి మాటలు కూడా ముందు వినబడతాయి, మీకు తండ్రి గారి మాటలు ముందు వినబడతాయి, చూడండి. సౌండ్ పెట్టండి. ఈ సందర్భంలో మా ఆవిడ వచ్చి నాలుక మీద ఒక పాట పాడాలని నేను కోరుతున్నాను ఆవిడని. ప్రసంగం చేసిన తర్వాత అండి. గడుగా వాడుకోగలిగితే పాడు కాదు బ్రతుకు, ఓడిపోదు నిజము. అదుపు చేయ కదా అదిరి పడని స్త్రీ, అదుపు చేయ కదా అదిరి పడని స్త్రీ. మొదురుతుంది మోపు, మునుగుతుంది పడవా. మొదురుతుంది మోపు, మునుగుతుంది పడవా. నాలుకను నగదుగా వాడుకోగలిగితే పాడు కాదు బ్రతుకు, ఓడిపోదు నిజము. ఇది వయసులో ఉన్నప్పుడు ఆవిడ పాడిన పాట అండి. ఇంకా తర్వాత ఆవిడ రుద్రాలు అయిపోయిన తర్వాత ఆమె ఆవిడ గొంతు గద్గద స్వరంగా మారిపోయింది, చాలామంది గతంలో అయిపోయి ఉండి చూడండి. ఇందులో చూడండి, ఆమె గొంతు మొత్తం అయిపోయింది అప్పుడు కూడా అండి. సేవ లో ఉండి మా రాత్రి డాడీ గారు చేసిన ప్రసంగానికి చాలా ఇన్స్పైర్ అయ్యి పాత జ్ఞాపకాలలోకి వెళ్ళి మరలా బలం పుంజుకొని ఓకే మన ముందు పాట పాడటానికి ఈరోజు సిద్ధమై వచ్చింది అమ్మగారు. మరి ఈ సమయంలో మరి అమ్మగారికి ఈ సమయాన్ని ఇస్తున్నాను, మంచి పాట మన కొరకు పాడి వినిపిస్తుంది అమ్మ. ఇదిగో పాట. సాకండి సాక్షిగా ప్రభుకై యవ్వన రక్తం శిలువాలో కార్చి నిచ్చేను రక్షణ ఉచితం. లేలిండు యువతి యువక మత్తాయి ఇథియోపియాలో ఖడ్గాముతో చంపబడెను. బహుమానములగన్ని మారి జీవ కిరీటమును పొందెదారు. లేలిండు
పాట ద్వారా గాని మాట ద్వారా గాని చెప్పే ప్రతిదీ వాక్యమేనారా, వాక్యమే దేవుని పిల్లలారా. ఈ మీకు ఈ జ్ఞాపకాలు పంచుకోవడానికి కారణం ఏంటంటే, ఎవరైనా చేసే ఒక మంచిని మీరు ఎప్పుడు స్మరించండి. ఈరోజు లోకం ఒకరి వ్యక్తిని గురించి చెడు ఎప్పుడు మాట్లాడుతుంది వద్దర్రా, అది మీరు తెలుసుకోండి. బైబిల్లో ఒక మంచి మాట చూపిస్తాను ప్రియులారా, మీరు ఒకసారి చూడండి. బైబిల్లో ఒక మంచి మాట, 2 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 7వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. అక్కడ కొరింథీలకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 7వ వచనం, మీరు ఏ దుష్కార్యమైనను చేయకుండవలనని దేవుని ప్రార్థించుచున్నాను. నేను దేవుని ప్రార్థన చేస్తున్నాను, మేము యోగ్యులమైనట్టు కనబడవలనని కాదు, మేము ఏదో మంచి వాళ్ళుగా కనబడాలన్నట్టుగా కాదు. ఇక్కడ మేము భ్రష్టులమైనట్టు కనబడిన, ఒకవేళ మేము జాగ్రత్తగా ఉండండి, మేము భ్రష్టులమైనట్టు కనబడినను, మేము చెడ్డవాళ్ళుగా కనబడినను మీరు మమ్మల్ని చూచినా, మీరు మేలైనదే చేయవలెను, మీరు మంచిని చెయ్యండి, మేలైన దానిని చెయ్యండి, మేలైన దానిని చెయ్యండి. ఎవరినో చూచి చెడు చేయటం కాదు, ఎవరిలో ఉన్న మంచిని చూచి మంచిని చెయ్యండి. అంటే వాళ్ళు తండ్రులుగా మనకి ఉపదేశకులు, వాళ్ళు నేర్పించారు, వాళ్ళ జీవితాలు ఈరోజు భక్తుల జీవితాలు ఎందుకు రాయబడ్డాయి, వాళ్ళు ఎంతగా శ్రమించారు, వాళ్ళు ఎంతగా కష్టపడ్డారు అనేది వాళ్ళ జీవితాలు మనం చూసి వాళ్ళ అనుభవాలను మనం నేర్చుకుంటున్నాం. కనుక ఎప్పుడూ ఒక వ్యక్తిని గురించి చెడు మాట్లాడడం కాదు, ఒక వ్యక్తిలో ఏదైనా మంచి ఉంటే ఆ మంచిని చూచి నేర్చుకొని ఆ మంచిని ప్రకటించేటట్టు చేయండి. పౌలు కూడా అదే అంటున్నాడు, ఒకవేళ మాలో ఏమైనా లోపాలు ఉన్నాయనుకోండి, మేము భ్రష్టులమైనట్టు కనబడినా మీరు మాత్రం మేలైనదే చెయ్యండి, మంచిని చెయ్యండి అంటున్నాడు. కనుక ప్రియులారా, వారి జీవితాల్లో జరిగిన మేలులు చూడండి. సేవలో ఆ రోడ్ల మీద నడిచి, ఆ రోజు వీడియోలు లేవు కదండి, ఆ రోజు 35 సంవత్సరాల క్రితం వీడియోలు ఎక్కడున్నాయండి, కెమెరాలు ఎక్కడున్నాయండి, ఏదో ఫోటో అంతే, వీడియో దొరకడం కష్టం. అంటే ఆ రోజు అందరిలో మీ తల్లి మాత్రమే చెయ్యి పైకెత్తి కనబడుతుంది, అంటే ఆవిడ ఆసక్తి ఆ చెయ్యత్రంలో కనబడలేదు, ఒక్కసారి చూపించనన్న మరలా. అంటే దేవుని వాక్యము పట్ల, పని పట్ల, అక్కడ యవనస్తులు చాలామంది ఉన్నారే, కురవాళ్ళు ఉన్నారు, యవనరాండ్రు ఉన్నారు, సోదరీమణులు ఉన్నారు, మరి వాళ్ళెవ్వరిలోనూ లేని ఆ చైతన్యం మీ అమ్మలో కనబడుతుంది కదా అందులో. కనుక అడివి మనం ఆదర్శంగా తీసుకోవాలి దేవుని కోసం. అలాగే మీ తండ్రి గారికి ఏ విధంగా అయితే ఆవిడ సేవలో సహకారిగా ఉందో ఆమె మేలును మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం, అది చేసుకొని మనం కూడా అలా ఉండాలి అని నేర్చుకుంటున్నాం. కనుక సేవలకు భార్యలైన ప్రతి ఒక్కరూ కూడా మీ తల్లిని ఆదర్శంగా తీసుకొని ఆ తల్లి చేసిన మంచి పనులు, పాటలలో సహకారమా, వాక్యంలో సహకారమా, పాఠాలలో సహకారమా, ఏదైనా సరే మీ భర్తలకు చేసేవారుగా ఉండండి. అంతేగాని ఇరుగు పొరుగు వారి గురించి మాట్లాడడం, తప్పుడు మరి అవాస్తవాలను గురించి చర్చించటం, తర్కించటం, చెడ్డవాటిని గురించి ఇతరులకు మాట్లాడటం ఈ వద్దర్రా. అందుకే స్త్రీలకు ఇవి తగవు అన్నాడు తిమోతి పత్రికలో పౌలు గారు రాస్తూ. కనుక ఆమె చేసిన మంచి పనులు, ఆమె చేసిన సువార్తలో ఎన్నో త్యాగాలు, ఆమె పడిన ఎన్నో కష్టాలు, అవన్నీ కూడా ఈరోజు మీ తండ్రి ఇంకా వయస్సు ఉండి జయశాలి పీడి సుందర గారు ఇంకా కష్టపడుతున్నారండి, ఆయన ఇంకా కష్టపడడానికి సిద్ధపడుతూ ఉన్నాడండి. ఆయన ఎవరి కోసం? మనందరికీ ఆదర్శం, పాఠాలు నేర్పిస్తున్నారు వాళ్ళంతా మనకి. కనుక వారి పట్ల మనం శ్రద్ధ తీసుకోవాలి. నిజంగా ఒకరోజు అబ్రహాము గారు తన భార్య అయిన శారా, ఏమండి శారా చనిపోయింది, చనిపోయిన వెంటనే ఏం చేశాడు తెలుసా, మక్పేలా గుహలం దగ్గర అక్కడ స్థలాన్ని కొన్నాడు పాతి పెట్టడం కోసం. అవునా? అక్కడ ఆమెను పాతి పెట్టడమే కాదండి, భక్తులైన వారందరూ కూడా పాతి పెట్టబడాలి అక్కడే. అది ఆమెతోనే శారాతోనే ప్రారంభమైందండి, చాలామంది భక్తులు అక్కడ పాతి పెట్టబడ్డారండి. అలాంటి ఒక గొప్ప అవకాశాన్ని మీ తండ్రి ఈరోజు మీకు ఇవ్వబోతున్నారు. అవునా? విందురుగానే ఆయన మాటల్లో. ఓకేనా? కనుక పిల్లలారా, వాక్యంలో ఆదర్శం, మనుషులు చేసే మంచిలో ఆదర్శం, వాటిని తీసుకొని ఈరోజు ఎవరైతే సేవకులు భార్యలుగా పిలువబడుతున్నారో మీ భర్తలకు మంచి సహకారాన్ని ఇచ్చి సేవలో వాళ్ళని ప్రోత్సహించే ఒక గొప్ప తల్లులుగా మీరంతా ఉండాలని నన్ను విడిచిపెట్టిన నా తల్లిని చూచి ఆ తల్లిలో మంచిని మీకు నేర్పిస్తున్నాను. కనుక మీరు అలాంటి వాళ్ళు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా అందరి కోసం అనునిత్యం ప్రార్థన చేస్తున్న ఎందరో
మా ఆప్తులు, మా ప్రియులు మమ్మల్ని మరి అత్యంత సన్నిహితంగా ప్రేమించేవాళ్ళు, వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాం. అమ్మ దూరమైందని బాధపడకండి, ఆమె విశ్రాంతిలోనికి వెళ్ళిపోయింది. నెమ్మది, లాజరు ఎన్నో శ్రమలు అనుభవించాడు, బాధలు అనుభవించాడు, కానీ నెమ్మది అన్నాడంటే వీటన్నిటి నుంచి విశ్రాంతి. ఒకరోజు మనం కూడా వెళ్ళిపోబోతున్నాం అక్కడికి, అక్కడికి వెళ్ళిపోవాలి. కానీ వెళ్ళిపోయే ముందు పనులన్నింటినీ పూర్తి చేసి ఆ మహాలోకం ఎలా ఉంటుందో ఏంటో, ఈ విశ్వాలను దాటుకొని వెళ్ళిపోవాలి. ఆ లోకానికి వెళ్ళిపోవడానికి మనం అంతా సిద్ధపడదాం. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మిగిలిన ప్రశ్నలు ఈ వారంలో మాట్లాడుకుందాం. మరలా పరిశుద్ధుడైన తండ్రి దేవా, నీ పిల్లలుగా నీ మాటలను ధ్యానిస్తూ అనేక విషయాలను బైబిల్లో రాయబడిన సంగతుల నుంచి, అలాగే నిజంగా భక్తులైన వారు వారు చేసిన ఆదర్శాలను బట్టి, చేసిన పనులను బట్టి, వాళ్ళు చూపిన ప్రేమను బట్టి మేము నేర్చుకునేవారుగా ఉన్నాం తండ్రి. అవి నేర్చుకొని మా తరువాత తరం వారికి మేము కూడా ఏ విధంగా మీ భక్తిలో, మీ సేవలో ఉండాలి అన్నది నేర్పించగలుగుటకు మా కుటుంబాలకు కూడా ధన్యతను దయచేయవలసిందిగా ప్రార్థిస్తూ, నీ కుమార్తెకు నెమ్మదిని, శాంతిని, అలాగే భక్తులందరితో, పితరులందరితో కూడా ఆమెకు పాలును కల్పించినందుకు కూడా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ, ఆ విశ్రాంతిలో మేము కూడా మా పనులన్నింటినీ పూర్తి చేసి ప్రవేశించలాగున ఎల్లప్పుడూ మీ తోడు మాకు, మా కుటుంబాలకు ఉంచవలసిందిగా ప్రార్థిస్తూ, క్రీస్తు యేసు వారి అమూల్యమైన నామములు ఈ ప్రార్థన మీకు సమర్పించుచూ వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.